हंतक प्रभुत्वं उंडकुंडा चूडडं कोसं मेम शक्ति वंचन लेकुंडा प्रयत्न चेस्ता उंटां दयचेसि ई विषयानि मीरु रासुकोनि मुख्यमंत्री गारिकि तेलियजेयाल्सिंदिगा मी अंदरिकि नेनु विज्ञप्ति चेस्ता उन्नानु इंटेलिजेंस मित्रुलंदरिकी ఎందుకు ఇంత వేదనతో చెప్తా ఉన్నానంటే ఈ ప్రభుత్వం జర్నలిస్టులను మోసం చేసింది, జర్నలిస్టులను రోడ్డు మీదకి ఈడ్చింది, ఈ తెలంగాణలో జర్నలిస్టులకు బతుకు లేకుండా చేసింది, మాటకు విలువ లేకుండా చేసింది, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసింది, ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇండ్లు ఇవ్వలేదు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు, కనీసం మాట మాట్లాడితే తీసుకుపోయి జైలు వేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొని ఉంది. కాబట్టే మనం తెలంగాణ ఉద్యమంలో కష్టపడినటువంటి జర్నలిస్టులుగా, తెలంగాణను తెచ్చుకోవడం కోసం అహర్నిశలు పరితపించినటువంటి జర్నలిస్టుగా, మేము షహీద్ షోయబుల్లా ఖాన్ వారసులుగా, షహీద్ షోయబుల్లా ఖాన్ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, ప్రాణాలు అర్పించడం కాదు ప్రాణాలు తీయబడినటువంటి వ్యక్తి, నాటి నిజాం రజాకార అకృత్యానికి బలైపోయి హత్యగా ఈ నయా రజాకార పాలనను వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజల స్వతంత్ర పాలన వచ్చే వరకు తెలంగాణ జర్నలిస్టులుగా గొంతు విప్పుతాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. నాకేం భయం లేదు, ఎందుకంటే మేము చేసేటటువంటిది ప్రజాస్వామిక పోరాటం, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి మా పోరాటానికి ప్రజల మద్దతు కూడా ఉంది. అందుకనే ఇటీవల కాలంలో 5000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసి తెలంగాణ జర్నలిస్టుల వైపు నుంచి ఈ ప్రజాకంటక పాలన గురించి ప్రజలందరికీ తెలియజెప్పినాం. కాబట్టి ఇవాళ అదే ప్రజాభిమానం చూరగొన్నటువంటి ఈటల రాజేందర్ గారిని పిలిచి మరి వారి కార్యక్రమాలన్నింటికీ మేము పూర్తిగా సంఘీభావం ప్రకటించాం. గత ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో వారికి మద్దతు ప్రకటించాం. పాలన పోవడం కోసం ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధంతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా జర్నలిస్ట్ యూనియన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈటల రాజేందర్ గారికి చిన్న చిరు సత్కారాన్ని చేసిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 1 నిమిషంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి మేము తెలంగాణ వస్తే చిన్న పత్రికలకు యాడ్స్ వస్తాయనుకుంటాం, చిన్న పత్రికలు బతుకుతాయనుకున్నాం, కానీ చిన్న పత్రికలకు ఈ ప్రభుత్వం మరణ శాసనం లిఖించింది, చిన్న పత్రికలకు యాడ్స్ లేకుండా చేసింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చిన్న పత్రికలే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజల ముందుకు వచ్చి యుద్ధం చేసినాయి, కానీ ఈరోజు ఆ పత్రికల్ని ప్రభుత్వం గొంతు నులిమింది. కాబట్టి మేమందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. చిన్న పత్రికలకు యాడ్స్ ఇవ్వాలి, చిన్న పత్రికలను ఆదుకోవాలి, తెలంగాణ ఆత్మను మా ప్రతిబింబించేటువంటి ఛానళ్లను పత్రికలను పరిరక్షించాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం, కానీ అదేది సాధ్యం కాలేదు. కాబట్టే మేము వాటిని పూర్తిగా ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈ మా గతంలో మా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు, అట్లనే మాతో పాటు కలిసి వస్తున్నటువంటి చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబా గారిని కూడా స్వాగతం పలుకుతూ వారు కూడా వేదికపోయినారు, వాడికి కూడా స్వాగతం తెలుపుతూ ఉన్నాం. అలాగే మా IFWJ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సభ్యులు పెద్దపురం నరసింహ గారికి కూడా స్వాగతం తెలుపుతూ ఉన్నాం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి గారు వారిని కూడా స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈటల రాజేందర్ గారు ముందుగా ప్రసంగిస్తారు. దాని తర్వాత మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు వారు సమాధానం ఇస్తారు. కాబట్టి వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులు ప్రసాద్ గారు, నరసింహ గారు, ఈశ్వర్ పాషా గారు, స్వామి గారు, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు ప్రసాద్ గారు ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేసినటువంటి ప్రజాస్వామ్య విలువలని పాతరేసినటువంటి హుజరాబాద్లో ప్రజలు ఎట్లా మళ్ళీ ప్రజాస్వామ్య విలువలని కాపాడుకున్నారో యావత్ తెలంగాణ ప్రజానికం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేటువంటి బాధ్యత హుజరాబాద్ మీద ఉందని చెప్పి భావించి ఆ 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావటాన్ని ఇట్లా ఎగరేసిందో వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా నేను ఏ రాజకీయ పార్టీలో కొనసాగిన వ్యక్తిని కాదు. 2002లో ఇదే మెదక్ జిల్లా ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వెల్లో నేను తెలంగాణ ఉద్యమానికి అట్రాక్ట్ అయిన వ్యక్తిని. అట్లా పరిచయమై చేదోడు వాదోడుగా నేను నా వంతు సహకారాన్ని అందిస్తూ 2003 బిగినింగ్లో ఆ పార్టీలో జాయిన్ అయినా. ఒక ఉద్యమ పార్టీ మూడో తరాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేతే బలమైన ఆకాంక్షతో పోరాటం చేస్తుందో అది సఫలం చేయడంలో నా వంతు కర్తవ్యం నిర్వహించాలని చెప్పి నేను జాయిన్ అయినా. అది ఒక పొలిటికల్ పార్టీగా షేప్ తీసుకొని కేవలం ఉద్యమం మాత్రమే కాదు రాష్ట్రాన్ని సాధించాలంటే రాజకీయంగానే సాధ్యమైందని చెప్పి భావించి ఆనాడు నేను ఆ ఉద్యమంలో చేరి 2004లో నాకు అవకాశం వస్తే ఎమ్మెల్యే అయ్యి 2005లోనే అవకాశం వస్తే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి కరీంనగర్కి రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచి వస్తే 17 సీట్లకు మేము పోటీ చేస్తే ఆ రోజు గెలిచింది మేము 7 మందిమే. ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా నన్ను నియమిస్తే రాష్ట్రం వచ్చేంతవరకు 2014 వరకు కూడా ఆ బాధ్యతల్ని నాకున్నంత శక్తి మేరకు నిర్వహించి తెలంగాణ ప్రజల గుండెల్లో ఇంత స్థానం సంపాదించుకున్న బిడ్డను నేను. మా ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపిన బిడ్డగా 2014 బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో వాళ్ళ ఆత్మగౌరవ బావటాన్ని అసెంబ్లీ వేదిక మీద ఎగిరేసి వారి చేత శిబాష్ అనిపించుకున్న బిడ్డను నేను. రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నేను బాధ్యతలు తీసుకొని ఉన్నంత నాకున్నంత అనుభవం మేరకి నేను నా కర్తవ్యం నిర్వహించిన బిడ్డను నేను. 2018లో మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు అవకాశం వస్తే ఈ కరోనా కష్టకాలంలో మొత్తం ప్రపంచమంతా కూడా కరోనా భయంతో వణికిపోతుంటే ఎవరికి వాళ్ళుగా బతికుంటే బలసాకు తినొచ్చు మనిషిని బతకాలని చెప్పి ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ డిపార్ట్మెంట్కి క్యాప్టెన్గా ఉండి ప్రజల పక్షాన ఎట్లా ఉన్నామో ప్రజల నడమ ఎట్లా ఉన్నామో పేషెంట్ల మధ్య ఎట్లా మేము కొనసాగినామో యావత్ తెలంగాణ ప్రజలకు అంతవరకు తెలుసు. కానీ బాధ అనిపించిన అంశం ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటే ఇంత కరోనా కష్టకాలంలో తిరుగుతూ ఉంటే ఈయనను ఎందుకు బయటికి పంపించినట్టు, ఈటల నాయందర్ అనే వ్యక్తిని ఎందుకు బయటికి పంపించినట్టు. కానీ చాలామందికి చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్పదలుచుకున్న 2018లో వాళ్ళు ఆరోపించినటువంటి చిల్లర ఆరోపణల కారణంగా నేను బయటికి నన్ను బయటికి వెళ్ళ కొట్టలే. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఉద్యమంలో ఉన్ననాడు పార్టీలో ఒకసారి చర్చించిన తర్వాత అనేక సందర్భాల్లో గ్రౌండ్కి చర్చకి సంబంధం లేనప్పుడు
उद्यम उव्वे सदर्भ आशय नेरवे सदर्भ में कोई सारू प्रजल वेवले बैठ उ भौतिक परस्थित मैं चर्चिस्ट अंश मैच काक मैं प्रजाभिप्रयानी ग्रउंड रियालिटी आचरी उद्यमा को आस्कार उड़े आना दाख जीव अखर् दाखी ओ राष्ट्रपति मुद्र एवर अखर् नड़े का मंत्रण तरह तपक ये पनी चेयरना मत मुख्यमंत्री गारी नायकत्व कैबिनेट आ विषय चर्चा निर्णया अमल आस्कार उ क्रम मेमंत उद्यम वाली पीपल ओरिएंटेड पद्धति अंटे मिखिली गवर्नमेंट ऑलवेज मेंट फॉर पूर नॉट फॉर रिच काबट्टी मेमकड़ा अपड़पू एकड़ना प्रभुत्वपरंग डिमार्केशन लेना मैं को स्वेच्छ प्रपंच प्रजास्वाम्यबी मे चर्चा असल दी मोटमोद मूल कारण ये आत्मगौरव कोसमें तेलंगाना राष्ट्र उद्यम पुटिंदो राष्ट्र कावाल मैं बल्कि भावितों मा आत्मगौरव इक दिबती चाल मंदी नी आत्मगौरव नी आत्मगौरव अटर ना आत्मगौरव का ने कैबिनेट मंत्री मा जिल्ला को समस्या वे समस्या वच्चिनप्पुडु मेमंदर कल प्रगति भवन पोदाप मुख्यमंत्री गारिनि कलदाप मन समस्या विनमितुकुंदाम मन परिष्करिंचुकुंदाम अनि चेप्पुतुन्नाम एंदुकंटे करुणार अंटे वारिकि इनलेनि मक्कु काबट्टि मेमु कूडा दग्गर उन्न व्यक्तुलं काबट्टि విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి పోయినాం మేము కానీ ప్రగతి భవన్ గేట్ల దగ్గర మామూలు పోలీసులు నిర్వరించి మీకు ఎంట్రీ లేదు మీరు లోనికి మీకు అపాయింట్మెంట్ లేదని చెప్పి మమ్మల్ని అవమానపరిచినప్పుడు మేము మొట్టమొదటిసారిగా కంగు తిన్నాం మేము మేము ఆచారానికి లోనైనాం అంటే మాకు ఎప్పుడంటే అప్పుడు 24/7 ఈ అవసరమైన కలుసుకున్నటువంటి సంబంధాలు ఉన్న మనుషులం కాబట్టి అట్లా పంజేసిన మనుషులం కాబట్టి పార్టీని ఓన్ చేసుకొని ముందుకు పోయినటువంటి వాళ్ళం కాబట్టి మేము మొట్టమొదటిసారిగా అది వచ్చినప్పుడు కంగు తిన్నాం అందులో ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే ఇంత బానిసత్వం ఉంటదా అన్న ఇంత అన్యాయం ఉంటదా అన్న కానీ నీకే మనకే గిట్ల జరుగుతాయి మనకే గిట్ల జరుగుతాయి ఏ మామూలుగా పరిస్థితి ఏందని చెప్పి ఆనాడే వాళ్ళు ఒక మాట అన్నారు ఏదైనా మళ్ళీ ఉద్యమం అంటూ కొనసాగితే కరీంనగర్ కేంద్ర బిందువుగానే ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఆనాడు నా సహచర ఎమ్మెల్యే ఇప్పటికే క్యాబినెట్ మినిస్టర్ గారు అన్న మాట అది ఆయన కూడా అడిగినా ఇప్పుడు చెప్తాడు ఇప్పుడు పోయినాం అది నిజంగా మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో ప్రలోభాలకు గురి కాకుండా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా రేషన్ గల్ల బిడలం కాబట్టి ఆత్మగౌరవం కోసం కొట్టాడు బిడలం కాబట్టి ప్రలోభాల గురికాని బిడలం కాబట్టి మేము నేచురల్లీనే మేము అధికారానికి వచ్చినంత మాత్రాన మంత్రిగా ఉన్నంత మాత్రాన ఆ సాజ లక్షణాన్ని కోల్పోయే వాళ్ళం కాదు కాబట్టి మేము స్పందించిన మాట వాస్తవం ఇది మంచిది కాదు ఇట్లా ఉంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు తెలంగాణ సమాజం యొక్క క్యారెక్టర్ ఆకలనైనా భరిస్తది గాని ఆత్మగౌరవం మాత్రం కోల్పోని సమాజం ఇది అని చెప్పి ఆ రోజు నేను అనుకున్నాం అక్కడ పునాది పడ్డది ముఖ్యమంత్రి గారితో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే అక్కడ గ్యాప్ వచ్చింది ఇవాళ కొన్ని కొన్ని పథకాలు ఉంటాయి ఇల్లు కట్టేయాలి పేదలకి కేబినెట్ కమిటీ చేసింది ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారు హరీష్ రావు గారు నేను తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు అనుకుంటా నలుగురు ఐదో కమిటీ వేసిండు మా కమిటీ విధి విధానాలన్నిటి కూడా చర్చించి గ్రౌండ్ యొక్క రియాలిటీ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని
మేము ఒక కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి వారికి కానీ మా రిపోర్ట్ సబ్మిట్ చేయకముందే సడన్గా ప్రకటించిండు ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఇల్లు కట్టించేది కాలనీల రూపంలో కట్టిస్తే తప్ప వాళ్ళ వాళ్ళ జాగాలలో వాళ్ళ వాళ్ళకి వాడకట్టలలో ఇల్లు శాంక్షన్ చేయమని చెప్పి ఒక పాలసీ ప్రకటించారు మేము అన్నాం మరి కేబినెట్ కమిటీ చేసిన కనీసం మా కమిటీ రిపోర్ట్ మీరు తీసుకొని ఉంటే మరి ఆమోదిస్తారా లేదా అది మీ ఇష్టం అంటే ఏ నిర్ణయమైనా అంతిమంగా కేబినెట్ అనుకున్నా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనని అమలు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు కాబట్టి అట్లా ఆ ఇష్యూలో వారు నిర్ణయం చేయలేదు అంటే కేబినెట్ మంత్రులు అంటే ఎలాంటి భావన ఉంటుందో అది సజీవ సాక్ష్యం ఇవాళ రైతు బంధు ఇవాళ మనం ప్రకటించిండు నేను గొప్పగా ఇస్తున్నా ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం ఈ దేశంలో రైతుల గురించి పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి ఏదో చెప్తుండో ఇవాళ రైతు బంధు ఇస్తున్నాడు మేమన్నాం ఎప్పుడు కూడా ఈ దేశంలో వెల్ఫేర్ యాక్టివిటీ ప్రజలకు సహాయ సహకారం ఇచ్చే పద్ధతి పేదవాళ్లకు ఇస్తారు తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు అందుకే తెల్ల రేషన్ కార్డు ఇస్తాం తెల్ల రేషన్ కార్డు బేస్ చేసుకునే కళ్యాణ లక్ష్మి వస్తుంది తెల్ల రేషన్ కార్డు బేస్ చేసుకునే నీకు నీకు ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది తెల్ల రేషన్ కార్డు బేస్ చేసుకునే ఏదైనా సహకారం అంత తప్ప గవర్నమెంట్ది తెల్ల రేషన్ కార్డు లేకుండా వచ్చే ఆస్కారం లేదు కానీ ఇక్కడ రైతు బంధులో వందల ఎకరాల భూస్వాములు కల్టివేషన్ చేయని గుట్టలకు కంచెలకు కూడా డబ్బులు ఇస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళని అడిగినాం మేము ఇది మంచిది కాదు ఒక నిజంగానే కనుక రైతులకు మంచి ప్రేమతో ఇవ్వాలంటే ఆలోచన ఉంటే గుంటడు భూమి లేక ఉన్న వాళ్ళ కలిగిన భూముల్ని లీజ్ తీసుకొని కౌలు తీసుకొని అయితే ఇలా భూతల్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు అవసరమైతే వాళ్ళకి ఏదైనా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి ఇద్దాం తప్ప ఇట్లాంటిది ఇవ్వకూడదు అనేటువంటిది కూడా వచ్చింది ఇవి గుసగుసలే వారి చెప్పేంత ధైర్యం ఎవరు చేయరు కానీ ఇవాళకి మీరు చూస్తూ ఉన్నారు పాలసీ గవర్నమెంట్ అనేది పేదల కోసం ఆలోచించాలంటుంది తపన తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు డబ్బులు కేసీఆర్ ఇంట్లో కాదు ఇవి డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడేది కాదు ఈ సంపద రాజుల సొమ్ము రాళ్లపాల లెక్క కాదు ఈ సంపద తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు ఇవి తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు కాబట్టి ఆ డబ్బు ఆ వర్గాలకు ఉపయోగపడాలి కాబట్టి ఇట్లా అనేకం ఉన్నాయి ఇవాళ మనకొకటి రైతు బీమా అనిస్తున్నారు మీరు చూడండి రైతు బీమా అనిస్తున్నారు సంతోషం రైతు బీమా ఇవ్వడం అనేది ఎవరు వ్యతిరేకించరు కానీ రైతుల కంటే కూడా దీనంగా బతికేట రైతు కూలీలు జీతకాలు ఇప్పటికి కూడా పాలేర్ల వ్యవస్థ ఉంది మా దగ్గర కన్నూరు అనే గ్రామం ఉంది పాలేర్ల వ్యవస్థ ఇప్పటికి కూడా ఉంది జీతకాల వ్యవస్థ కరెంటు మోటార్ పెట్టబడేటువంటి జీతగాడు కూలోడు బావి తవ్వడానికి పోయి పనిచేస్తాడు కూలోడు పేదోడు అర్ధరాత్రి పూట పంట కాపల కోసం పోయేటోడు పేదోడు అంటే పంట కాపల కాసినా కరెంటు మోటార్లు పెట్టినా పశువులు కాసేటప్పుడు పిడుగుపడి చచ్చిపోయినా ఇదంతా కూడా పేదోలు ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఒకవేళ ఆయన కనుక చనిపోతే ఆయన శవాన్ని తీసుకుపోయి యజమాని ఇంటి ముందు వేసి ధర్నాలు చేస్తూ ఉంటాం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇది మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు నేను మా నియోజకవర్గాల్లో పోయినప్పుడల్లా 5,000 10,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అనేది ఎప్పుడు మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టిపోయినవయ్యా మమ్మల్ని అనాథలుగా చేసిపోతామని చెప్పి కన్నీళ్ళు కాస్తూ ఉంటుంది చిన్నపిల్లలు తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసి అట్లాంటి ఆలోచించి వచ్చిన స్కీమ్ ఇది ఇవాళ ఆ రైతు కులను పక్కకు పోయిండ్రు లీజ్ ఫార్మర్లు పక్కకు పోయిండ్రు ఇవాళ రైతు బీమా కేసీఆర్కి వస్తుంది నాకు వస్తుంది పెద్దలకు కూడా వస్తుంది చిన్నలకు వస్తుంది అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేసీఆర్ గారికి కూడా
రైతు బీమా రావచ్చా? ఈతల రాయల గారు కూడా రైతు బీమా రావచ్చా? న్యాయం అవుతుందా? కానీ వారు రైతు కూలీలను విస్మరించిండు, వారు రెక్కాడితే కానీ డొక్కనలేని పిల్లలకు విస్మరించిండు, లీజ్ ఫార్మర్స్ విస్మరించిండు, నేను రైతులకు ఇస్తున్నానని చెప్పి అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఇవన్నీ చిన్నగానే అనిపిస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎవరో ఈటల రాజు అంటాడు, బాగా మాట్లాడుతుండు అనొచ్చు, కానీ ఇవి సత్యాలు, ఇవి సత్యాలు, దీన్ని మనం విస్మరించే జాలం. ఇట్లా అనేక విషయాల పట్ల మాలంటలకు రిజర్వేషన్స్ ఉండే, క్యాబినెట్ మినిస్టర్గా అందరి ఆమోదంతో బయటకు వచ్చినప్పటికి కూడా తప్పకుండా రిజర్వేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి అనేక సంఘటనల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా క్యాబినెట్ ఉండదు. మెజారిటీ క్యాబినెట్ మంత్రులు ఏది ఆమోదిస్తే అది అంతిమంగా ఆచరణలోకి వస్తుంది, కానీ తప్పకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే వీరి నాయకత్వంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటేనే వ్యతిరేకించినట్టు లెక్క, ధిక్కార స్వరం అన్నట్టు లెక్క. ఇవి ప్రాంతీయ పార్టీలు కాబట్టి, సెంట్రలైజ్డ్ పవర్ పాలిటిక్స్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి, ఇది నా పార్టీ అని చెప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ లెక్క భావించే పార్టీ కాబట్టి వారికి నచ్చదు కాబట్టి న్యాచురల్గా వారు ఏదో ఒక నేపం పెట్టి మమ్మల్ని బయటికి పంపించారు. పంపించినప్పుడు చాలామంది అంటుంటారు నేను బయటికి రాలే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇన్ని రకాల బాధలు ఉన్నప్పటికి కూడా నేను బయటికి రాలే. చివరి 2018లో నాకు టికెట్ ఇచ్చిండు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని, నేను ఫ్లోరడ్గా ఉన్నా, నా జిల్లాలో అంత ఇంత పరిచయాలు ఉంటాయి, కానీ నాకు ఒక చిన్న పాస్ కూడా ఇవ్వలే. ఏం పాసు? స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వలే. నేను అప్పటికి తిరిగి వస్తున్నా, పెద్దపల్లి పోయినా కరీంనగర్ పోయినా తిరిగి వస్తున్నా, ఒక స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వలే. అంటే ఎట్లా అవమాన పరిచయంలో బయటికి చెప్పుకోలేము. చివరికి ఇవాళ ఎవరైతే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిందో ఆయన గారు మానకొండ ఉద్యమంలో మా మీద రాళ్ళేసినాడు. మా బిడ్డల రక్తాన్ని కళ్ళ చూసినాడు వాళ్ళు. 18-19 మంది మీద ఫైరింగ్ జరిగితే, దాడి జరిగితే, కొనవూపిరితో గిలగిల కొట్టుకున్నప్పుడు దవాఖాన తీసుకొచ్చి చేసినాడు మేము, ఆ బిడ్డల్ని కాపాడుకున్న వాళ్ళు మేము, రక్తాన్ని కళ్ళ చూసినాడు మాత్రమే వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన గారికి డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. మేమో పార్టీకి ఓనర్లేగా పార్టీ జెండాను పార్టీ గుర్తును గెలిపించుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళేమో డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చూడు చేశాడు. నా ఇంటి మీద ఎలక్షన్ ఆఫీసర్ దాడి చేసిండు ఎలక్షన్ సందర్భంలో. ఇట్లా జరిగింది. చివరికి ఎట్లా అంటే ఒక ముఠాని డబ్బులు ఇచ్చి కొన్ని ముఠాలు తయారు చేసి మా మీద రాయించుడు, కంప్లైంట్ ఇప్పించుడు, ఏసీబీ కంప్లైంట్, ఈడీ కంప్లైంట్, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్, చివరికి మేమంతా దోసుకుంటున్నట్టుగా పోస్టర్లు కొట్టించి ఇవన్నీ చేశాడు. అన్నీ కాదు, మీకు తెలుసు 2018లో 8 సీట్లు గెలిచింది, 2 సీట్లు మీకు రిబల్స్గా గెలిచిండు, 90 సీట్లు గెలుచుకొని కూడా క్యాబినెట్ నేయకున్నటువంటి నడిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు అంతా అయినట్టుంది. అంటే నేను ఇస్తే ఒక లీడర్ వాడు, నేను ఇస్తే ఒక పదవి, లేకపోతే లేదు. ఇది నా ఇష్టాయిష్టాల మీద నడిచేటువంటి పార్టీ, నా ఇష్టాయిష్టాల మీద నీ మంత్రి పదవి ఇస్తానే పద్ధతి ఎంత అహంకారపూర్తంగా చెప్పిండో, దానికి ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా సంబంధం చెప్పిన కూడా మీరు చూశారు. ఇవన్నీ చరిత్ర. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టుగా గద్దెదించాలని చెప్పి అనుకోవట్లేదు. అనేక రకాల విషయాలను అతి దగ్గరగా చూసిన తర్వాత, ప్రజలకు పూర్తిగా తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటి నిర్ణయించుకున్నారు, ఈ ప్రభుత్వం కొనసాగడం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి భావిస్తాను. కాబట్టి ఇవాళ అట్లా బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? నేను రాజీనామా కూడా చేయలే. వాస్తవంగా ఎమ్మెల్యే రాజీనామా చేయలే. నేను మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడా, సరే మంత్రి పదవి అనే విశ్వాసం ఉన్నంతవరకు ఉంటుంది కాబట్టి, ఆయన విశ్వాసం కోల్పోయినా కాబట్టి నేను ఎమ్మెల్యే, నాకు ప్రజలు ఓట్లేస్తే వచ్చిన పదవి కాబట్టి అది ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి మా ప్రజలు భావించారు, నేను రాజీనామా చేయను. కానీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టించి మా జిల్లా మంత్రులు, మా జిల్లా ఎమ్మెల్యేలు, ఈటల రాజేంద్ర గారు, మీరు కారు గుర్తు మీద గెలిచిండ్రు, మీరు కేసీఆర్ బొమ్మ మీద గెలిచిండ్రు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయమని చెప్పి సవాల్ చేసిండ్రు. నేను ఒకటే అనుకున్నా,
ఇజ్జత్ లేని కాడ ఉండకూడదు, ఇజ్జత్ లేని కాడ ఉండకూడదు. వాళ్ళ సవాల్ని స్వీకరించిన మా ప్రజలు ఓట్లేసి, హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పదవైనప్పటికీ కూడా రేషన్ గల్ల బిడ్డగా, ఇజ్జత్ గల్ల బిడ్డగా, ప్రజల మీద విశ్వాసం ఉన్న బిడ్డగా, నా హుజరాబాద్ ప్రజలు తప్పకుండా నన్ను అక్కడి చేసుకుంటున్నటువంటి విశ్వాసంతో నేను దానికి కూడా రాజీనామా చేసిన విషయం మీకు తెలుసు. దానికి రాజీనామా చేసిన తర్వాత ఈ అప్పుడు అసలు రూపం మొదలైంది. కేసీఆర్ మొత్తం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్ చేశాడు. ఒక్కొక్క మండలానికి ఇద్దరేసి ముగ్గురేసి ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎమ్మెల్యేలుగా అక్కడ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఈ కమలాపూర్ మండలానికి పలాని ఎమ్మెల్యే, పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే, వేణివెంక మండలానికి నర్సంపేట ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే, హుస్నాబాద్ ఎమ్మెల్యే హుజరాబాద్ మండలానికి ఒక ఎమ్మెల్యే, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే ఇగో జమ్మిగుడి టౌన్కి ఎమ్మెల్యే అని చెప్పి మొత్తం వేసింది. వేసి వాళ్ళు అంతకుముందే గ్రామాలలో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, హుజరాబాద్ జమ్మిగుడిలో ఉన్నటువంటి ఫండ్స్ కావచ్చు, అన్నీ పెట్టి మిషన్లు పెట్టి రోడ్లు వేసారు, కొత్త కొత్త జీవోలు ఇచ్చారు, అగమగం చేశారు, సంతోషం. వాటి గురించి ఇక్కడ అభ్యంతరం పెట్టలే. కానీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఈతలాంధ్రంటూ ఓడగొట్టాలని ఎజెండా, ఈతలాంధ్రంటూ ముఖం అసెంబ్లీలో కనపడద్దు అని ఎజెండా. మేము ప్రజలు నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్ళం కాబట్టి మేము దాన్ని ఎక్కడ కూడా సపోర్ట్ చేయలే. మేము దాన్ని కొనసాగడానికి మావంత సహకారం కూడా అందించాం. కానీ తర్వాత ఏమైపోయింది, మొత్తం ఇంటెలిజెన్స్ పోలీసులు ఇదో ప్రసాద్ గారు చెప్పినట్టుగా పదల సంఖ్యలో ఉండాలంటే పదల ఫోన్లు వచ్చినాయంటే ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ రాష్ట్రాన్ని కాపాడడానికి కోసం లేదు. ఆయన గారిని ప్రశ్నించినందుకు, ధర్మం న్యాయం కోసం అడిగినందుకు ఆ ప్రశ్నించేటువంటి గొంతుకల మీద ఉక్కుపాదం పెట్టేటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ ఇంటెలిజెన్స్ పనిచేస్తాను. నాకు తెలిసి నేను ఎక్కడ పడుకున్నా, ఎప్పుడు లేచినా, నా దగ్గరికి ఎవరు వస్తాను, నేను ఏం తిన్నా, నాకు వాళ్ళు చెప్తా ఉన్నారు, నీ డ్రైవర్ కోవట్గా మార్చుకున్నాం, నీకు అంట అన్నం వండేటోడు కోవట్ అయిపోయిండు, నీకు అన్నం పెట్టేటోడు కోవట్ అయిపోయిండు, ఈ ఒక్కరి మిగిలిన నా భార్య, నా దగ్గర ఉన్న భార్యను మాత్రం వాళ్ళు ఎక్కువట్ అని చెప్పి అందరిని అన్నారు. కానీ నమ్మకం లేని వల్ల సుఖం తక్కువ, నమ్మకం లేని వల్ల సుఖం తక్కువ. అన్ని రకాల సమాచారం తెలుసుకోవద్దు, వాస్తవంగా తెలుసుకుంటే మనిషి బతకలేడు, శాంతంగా ఉండలేడు. కానీ ఆయన మాత్రం తెలుసుకుంటూనే ఉన్నాడు. ఏం జరిగింది హుజరాబాద్లో, హుజరాబాద్లో ఒక్కొక్క కుటుంబాన్ని చెరబట్టింది వీళ్ళు, ఒక్కొక్క వ్యక్తిని కౌన్సిల్ చేశారు. రైస్ మిల్ ఓనర్ అయితే రైస్ మిల్ నడవాలంటే టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోవాలి. ఒక ఆయన మా దగ్గర స్కూల్ కాలేజీలు ఉంటాయి, ఆయన పేరు సంజీవరెడ్డి, ఆయన మొదటించాలి బీజేపీ నాయకుడు, పిలిచి చెప్పినట, ఏ నీ స్కూల్ మూతపడకుండా ఉండాలంటే బిడ్డ నువ్వు కండవ కప్పుకోవాలి. అంటే నేను పుట్టినప్పటి నుంచి, నేను విద్యార్థి నుంచి ఏబీపీలో పనిచేసినా, నేను బీజేపీ పార్టీ అని చెప్పి అంటే ఆయన వాళ్ళ అన్న మాట ఏంటంటే నీ ఇష్టం అంటే పోయిండు తక్కన కండవ కప్పుకొని వచ్చాను. నేను 10-15 సంవత్సరాలుగా అక్కడ ఉన్న బిడ్డను కాబట్టి అనేక మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గవర్నమెంట్ పెట్టించినాం, పేదవాళ్ళు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు. అందులో ఒకడు తెలంగాణ ఉద్యమంలో ఒక హోంగార్డ్ పోస్టు ఉన్నటువంటి వాడు నిరసనగా రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే ఆయన తీసుకుపోయి నేను ఆరోగ్య శాఖ మంత్రి అయినంత ఒక హాస్పిటల్లో నౌకరీ పెట్టించిన, అవుట్ సోర్సింగ్ నౌకరీ అది. నౌకరి పెట్టిస్తే అరే నువ్వు రోజు పోస్టులు పెడుతున్నావు వీటిల్లోకి అనుకూలంగా నువ్వు నీ ఉద్యోగం తీసేస్తావని అన్నట. సార్ అట్లా చేయకు సార్, నాకు ఈ ఉద్యోగమే దిక్కు, నా పిల్లల్ని పోషించుకుంటూ నేను దండం పెడతా, అట్లాంటి పని చేయకు సార్, కానీ నాకు పెట్టించింది ఆయనే కదా సార్, ఇలా అన్నం తింటున్నా ముద్ద అంటే ఆయన దైవాన్ని తింటున్నా సార్, దయచేసి చేయకంటే వాళ్ళు ఊకోలేదు. హరాస్మెంట్ చేస్తే చివరికి భార్యలకు ఫోన్ చేసిండు, నీ భర్త నౌకరు ఉన్నానా పోవన్నా, వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసిండు, మీ వాడు చెప్పు వాడు ఏమనుకుంటుండు. ఇట్లా చేసి చివరికి ఆ పిల్లవాడు ఒకడు, ఆ పిల్లవాడి పేరు ఇప్పుడు అక్కర్లేదు, తానే టీఆర్ఎస్ కండవ జేబులు పెట్టుకొని ఒక నాయకుడింటికి పోయి కన్నీళ్ళు కార్చుకుంటా, నీకేం కావాలన్నాయా, కండవ కప్పుకోవాలి కదా, కండవ కప్పుడు నా ఉద్యోగం ఉంటుంది కదా అని చెప్పి కండవ కప్పించుకొని ఫోన్ చేయి సూపరింటెండెంట్కి, నా ఉద్యోగాన్ని ఉంచాలని చెప్పి ఫోన్ చేయించుకొని వచ్చినటువంటి ఉదంతం
ఇట్లాంటి కొన్ని వందల ఉదంతాలు ఉన్నాయి, వందల ఉదంతాలు ఉన్నాయి. అట్లా ఉద్యోగాన్ని రక్షించుకున్నాడు. నా దగ్గర హుజరాబాద్ ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది. అక్కడ ఒక 78 మందిని మేము నౌకర్లు పెట్టించినాం. ఒకటిసారి హాస్పిటల్ పెద్దదైంది కాబట్టి అవుట్ సోర్స్లో పెట్టించినాం. వాళ్ళందరూ కూడా భర్తలు లేనటువంటి వాళ్ళు, విడోస్, చిన్నపిల్లలు వేసుకొని సాత్తరు కుటుంబాన్ని కాబట్టి పెట్టించినాం. ఈటల రాజేంద్ర గారు పెట్టించినని చెప్పి ఆంధ్రగా తీసి పడేసింది. ఈటల రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు, వచ్చిన ఎంఆర్ఓలు ఉంచలేదు, ఎస్ఐల నుంచలేదు, సిఐల నుంచలేదు, డిఎస్పీల నుంచలేదు. ఒక్క మాట చెప్పాలంటే అటెండర్ నుంచి మొదలుపెట్టి డిఎస్పీ వరకు, అటెండర్ నుంచి మొదలుపెట్టి ఆర్డీఓ వరకు మార్చుకున్నారు మొత్తం. అంటే వచ్చే ఆర్డీఓలు ఆ ఎమ్మెల్యే సంబంధం ఉంటుందా? పనిచేసే ఎమ్మార్ఓలకు ఎమ్మెల్యే గారి కోసం పనిచేస్తారు, ఎస్ కోసం పనిచేస్తారు. అంటే గంత రక గంత హీనంగా ప్రవర్తించారు. ప్రవర్తించి అసలు ఎన్నెన్నో ట్రాక్టర్ నడితే తీసుకు ట్రాక్టర్ మా దగ్గర బాగుంటుంది, మానేరు బాగు, పాపం 1000కో 1500 రూపాయలకో ఇసుకమ్ముకుంటారు వాళ్ళు. ఆ ట్రాక్టర్లు అందరూ ఈటల రాజేంద్రకే మద్దతు ఉండాలని చెప్పి భావించి, ఏ మీరందరూ కనుక కండవ కప్పకపోతే బిడ్డ మీ ట్రాక్టర్ని సీజ్ చేస్తాం. వాళ్ళు ఏమన్నారంటే 2 నెలలు బంద్ చేసుకుంటాం సార్, ఇసుక కొట్టాం సార్ అంటే ఏమన్నారంటే తెలుసా, మీరు కనుక ఇంట్లోనే ట్రాక్టర్లు పెట్టుకొని కనుక ఉంటే ఆ ఇసుక ట్రాక్టర్లు మేమే వాక్కు తీసుకుపోయి జేసీబీతో ఇసుక నింపి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మీ అన్నీ కూడా సీజ్ చేస్తామని చెప్పారు. ఇది వినడానికి చిన్నగానే ఉండొచ్చు, కానీ ఇది కొన్ని రోజుల పాటు ఘర్షణ జరిగిన తర్వాత, పెరుగులాడిన తర్వాత, మా అన్న కదా రాజేంద్రన్న, మా అన్నని నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు అలటపడ్డప్పుడు వాళ్ళని మొత్తం తీసుకొచ్చి కేసులు పెట్టి చేస్తే ఎంత ఓ అని ఏడ్చిందో చెమ్మునిపల్లె, తనుగుల, విలాసాగర్, కల్లుపల్లె, చల్లూరు, ఇట్లా గ్రామాలలో ఏడ్చింది. ఇవాళ కూడా ఎంత నీచమంటే, టీఆర్ఎస్ పార్టీ కండ కప్పుకున్న వాళ్ళు ట్రాక్టర్ నడతాండి, నాతో ఉన్న వాళ్ళు మాత్రం ట్రాక్టర్ నడవాలి. ఇవాళ పోలీసులు ఎట్లయిపోయినంటే, పోలీస్ స్టేషన్ స్వయంగా మా దగ్గర జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉంటుంది, అర్బన్ పోలీస్ స్టేషన్, వాళ్ళ చుట్టపోయితేడో వాళ్ళ కులపోడైతే తెలియదు నాకు, స్వయంగా పిలిపించి, నువ్వు అట రాజేంద్రతో తిరుగుతున్నవాడు కదా, నీకేం పని, ఇది మంత్రి గారి నోటీసులకు పోయింది, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయింది అని చెప్తారు కొంతమంది పెద్ద నీళ్ళని, పోయిపోయింది మరి సంగతి ఏంది అంటే, ఏం చేయాలి సార్? ఏం లేదు, చక్కగా పోయి హరీష్ గారి దగ్గర పో, అక్కడ సింగపూర్ గెస్ట్ హౌస్లో ఉంటాడు, పోయి కండవ కప్పించుకొని రా, కండవ కప్పించుకుని వస్తాడు. ఎక్కడన్నా జీవితం గుర్తొచ్చి, కుటుంబం గుర్తొచ్చి, బతుకు గుర్తొచ్చి కన్నీళ్ళు దిగమింగుకొని మనం కొన్ని వృత్తులు అంటాం బలవంతంగా చేసే వృత్తులు అని చెప్పి, అట్లా బలవంతంగా వాళ్ళు కండవ కప్పుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది విక్టిమైజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఒకనాడు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆ 100 కోట్ల రూపాయలు తెచ్చి మనకు పంచుతారు, గజకన్న గోకన్న టక్కుటమాల విద్యలు ప్రదర్శిస్తారని చెప్పినాడు ముఖ్యమంత్రి, తీసుకునేదికు తీసుకోండి, వేసుకునేది వేసుకోమని చెప్పిన ముఖ్యమంత్రి అన్నాడు, ఉద్యమకారుడిగా చెప్పిన వ్యక్తి. ఇవాళ ఏం చేసినండి, హుజరాబాదులో 600 కోట్ల రూపాయలు నల్లధనం ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళ లెక్కలే, నేనంటలేదు, వాళ్ళ ఇంటర్నల్గా మాట్లాడుకునే సందర్భంగా ఎట్లొచ్చినాయి 600 కోట్ల రూపాయలు? మీరు ఖజానాకి కాపలదారులు మాత్రమే, మీరు ఓనర్లు కాదు, కేర్ టేకర్ల మనం. వారి మా వారే అప్పుడు మాకు చెప్పేది, రూలింగ్ కా క్లాస్ కాదు ఇది, సర్వింగ్ క్లాస్ అని చెప్పి. సర్వింగ్ క్లాస్ అయిన మీకు ఒక్క నియోజకవర్గంలో, హుజరాబాద్ నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలు ఎట్లా నల్లదారులు ఖర్చు పెట్టినావు? చివరికి ఎంత నీచమంటే వీళ్ళు, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, సొంత పార్టీ గుర్తుల మీద గెలిచిన కూడా పరిచయం చేసింది, విలువ కట్టింది చేయొచ్చు అట్లా? నీ సొంత సర్పంచ్ని తీసుకుపోయినావు, నీ సొంత ఎంపీటీని తీసుకుపోయినావు, నీ సొంత జడ్పీటీని తీసుకుపోయినావు, ఏమి తీసుకుపోయినావు, కోడై కూర్చుంది, నేను అంటలేను. ప్రపంచంలో దొరకని రెండు, మనిషికి ఖరీదు కట్టలేరు, ఆత్మగౌరవానికి ఖరీదు కట్టలేరు. కానీ కేసీఆర్ మాత్రం
హోదాకు ఖరీదు కట్టిండు, ఆత్మగౌరవానికి కూడా ఖరీదు కట్టిండు. అంటే కదా, పది ఓట్లు కలిగి ఉంటే చాలు, పట్టకపోడు, కన్ను వేసుడు, ఇంత దిచ్చుడు. అసలు తాగిపిచ్చుడు అయితే నాకు తెలిసి సంవత్సరానికి దసరా పండుగ రెండు రెండు తల్లి దసరా పిల్లి దసరా చేసుకుంటాం మనం, తల్లి దసరా పిల్లి దసరా చేసుకుంటాం. కానీ కేసీఆర్ పుణ్యమని ఉజరాది మాత్రం నిరంతరపడి దసరా జరిగింది. అక్కడ గ్రామాల గ్రామాలే గ్రామాల గ్రామాలే దావతులకు అడ్డాలుగా మారిపోయింది. అనేక మంది ఆ దావతుల సందర్భంగా ఆరోగ్యం కరమైన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా 600 కోట్ల రూపాయలు పంచారు. చివరికి ఇక్కడ 46,000 ఓట్ల దళితులు ఉన్నాయి, మనం గెలిచినట్లేమని చెప్పి భావించి 46,000 ఓట్లకు గాలమేసి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టకుండానే, విధి విధానాలు ఖరారు కాకుండానే ఇక్కడో పిల్లల మరిలో లాంచ్ చేసామనేటువంటి నెపంతోటి దళిత బంధు కార్యక్రమాన్ని లాంచ్ చేశాడు. ఆ జీవో కూడా మీరు చూసినా కూడా కోట్లు తప్పట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, హుజరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దళిత బంధు జీవో ఇచ్చిందని చెప్పి కోర్టు తప్పట్టిన విషయం మీరు చూసారు. ఇచ్చి ఇచ్చి పాసు పుస్తకాలు ఇచ్చిండు, చెక్ బుక్లు ఇచ్చిండు. పేరుకేమో ఇటీ అడ్డుకుంటున్నాను ప్రచారం చేయడం, లోపల మాత్రం అన్ని ఇచ్చుకున్నాను. నేను ఇవ్వమని చెప్పాను, నేను తొందరగా ఇవ్వండి, ఓట్లు అయిపోయిన తర్వాత మీరు ఎగబెట్టే ఆస్కారం ఉన్నది, నా ప్రజలకు ఈ రూపంలోనే నేను రుణం తీసుకుంటున్నాను అని చెప్పి 10-10 లక్షల రూపాయల చెక్కులు కానీ పాసు పుస్తకాలు వెంటనే ఇవ్వండి. ఆ 10 లక్షల రూపాయల మీద కలెక్టర్ల పెత్తనం ఉండొద్దు, ఆ 10 లక్షల రూపాయల మీద బ్యాంకు యజమానుల పెత్తనం ఉండొద్దు. ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళే ఏం బిజినెస్ చేసుకుంటూ అధికారం కట్టబెట్టాలని చెప్పి నేను 100 సభల్లో చెప్పిన. కానీ బయటికి మాత్రం దళిత బంధు ఇవ్వకుండా చేస్తున్నాని చెప్పాడు. ఇవాళ దళిత బంధు ఇవ్వకుండా చేస్తున్నాని చెప్పి నెపం పెట్టి 4వ తారీఖు నా 2వ తారీఖున రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు నేనే కుర్చేసి కూర్చొని మొత్తం అన్ని కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చెప్పి ఇస్తా అని చెప్పాడు. ఇవాళ కూడా మరి కాలే, ఇవాళ కూడా పూస్తారు కాలే. మిగతా 4 మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టులు అన్నారు, అది కాలే. మేమనుకున్నాం ముఖ్యమంత్రి గారు బ్రెయిన్లో పుట్టినటువంటి ప్రేమ దళితుల మీద అని చెప్పి భావించి మొత్తం తెలంగాణలో దళిత కుటుంబాలకు ఇస్తా అని చెప్పి అనుకున్నాం, కాలే. ఇవాళ నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, దళిత ప్రజలారా, మన మీద ప్రేమతో దళిత బంధు రాలే, ఆయన హుజరాబాద్లో గెలవాలి కాబట్టి ఓట్ల మీద ప్రేమతో వచ్చిందని చెప్పి ఆనాడు చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తున్నా. నేను అంటున్నా 18 తారీఖు నాడు దళిత బంధు ప్రోగ్రాం ఏదో రివ్యూ పెట్టినట్టుగా విన్నా, ముఖ్యమంత్రి గారికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళిత మీద నిజమైన ప్రేమే ఉంటే తక్షణమే దళిత బంధు కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు, దళితుల కంటే దీనంగా బతికేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళు సంచార జాతులు కావచ్చు, వాళ్ళు ఎస్టీలు కావచ్చు, వాళ్ళు ఎరకలు కావచ్చు, వాళ్ళు ఉడలు కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు. ఇవాళ భర్తలు చనిపోయి పిల్లలకు అన్నం పెట్టలేక తల్లి పిల్లలు ఆత్మహత్య చేసుకునే అనేక కుటుంబాలు విడవ కుటుంబాలున్నాయి. కాబట్టి అలాంటి కుటుంబాలు కావచ్చు, వాళ్ళకు కూడా ఏదో రూపంలో ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ అందివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రిచెస్ట్ స్టేట్ నిజమే అయితే, తెలంగాణ ఆర్థిక పరిపుష్టితో కూడుకున్న రాష్ట్రం నిజమే అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతు ఆ హుజరాబాద్ చెప్తే ఉడవదు. నిజంగా ఇంత పెనుగులాటలో, ఇంత నిర్బంధంలో, ఇంత అణచివేతలో 100 కోట్ల రూపాయలు కళ్ళ ముందు కనబడుతున్నా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, కేసీఆర్ హంకారాన్ని ఒడగొట్టాలని చెప్పి నా హుజరాబాద్ ప్రజలు ఇవాళ ఆ తీర్పు ఇచ్చినందుకు, నేను మొన్న చెప్పిన నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేదు అని చెప్పి చెప్పిన, ఇవాళ హుజరాబాద్ ప్రజలు మాత్రమే గెలవలేదు, హుజరాబాద్ ప్రజలు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మహనీయులు, హుజరాబాద్ ప్రజలు ధర్మాన్ని న్యాయాన్ని నిలిపినటువంటి మహనీయులు వాళ్ళు, హుజరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ప్రతీకల్లాగా ఉన్నారు, హుజరాబాద్ ప్రజలు మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే హుజరాబాద్ ప్రజలకున్న సోయి నాయకులు లేదని చెప్పి పెట్టే స్థాయికి వచ్చింది. ఇలా హుజరాబాద్ ఒక చరిత్ర సృష్టించింది, హుజరాబాద్ రేపు ఒక ఆదర్శం నిలిపింది, హుజరాబాద్ ఒక కొత్త ఒరవడిని, కొత్త చైతన్యం అందించింది. దానికి నేను సెల్యూట్ చేస్తున్నా, వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తా. ఇవాళ మీరు చూసారు
ఈ దేశం ప్రజాస్వామ్య దేశమని స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. మీరు అంటున్నారు ఇప్పటిదాకా ఆనాడు ఎవరి దిక్కులే కూడా చిన్న పేపర్ దిక్కుండే. ఆనాడు మేము పోని జాగలకు ఇదే జర్నలిస్టులు పోయి ప్రశ్నల కొడవలు వేసి ఉక్కిరి పిక్కిరి చేసి వచ్చారు. కానీ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. అవసరం తీరేదాకా వాడుకున్నాడు. అవసరం తీరింది కాబట్టి వాళ్ళకి మేము ఇవ్వండి దిక్కులేదు, ఇవ్వండి. అసలు అది కాదు, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తని పెద్ద పేపర్లకు కూడా యాడ్స్ ఇవ్వరు. మీకే కాదు, వారు ఏమనుకున్నారు అంటే మొట్టమొదటి సంపాల్సింది చైతన్య అని అనుకున్నాడు ఆయన. తెలంగాణలో నేను సుభిక్షంగా ఉండాలంటే, నా పాలన కొనసాగాలంటే, నా తర్వాత నా మునిమనుమడిదాకా కూడా పదవిలో ఉండాలంటే మొట్టమొదటి సంపాల్సింది చైతన్యాన్ని. అందుకనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క కలంపొడితో తీసేసిండు. మీకు ఐడియా ఉండాలి, సమ్మెల్ చేస్తే నడవని చెప్పిండు. అన్నిటికీ మిక్కిలి ఏ చైతన్యం, ఏ ఉద్యమాల ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ ఉద్యమ వేదిక ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసేసిండు. ఏ ఆర్టీసీ ఉద్యమ సందర్భంలో తెలంగాణ వచ్చేంతవరకు బస్సుపై నడదని చెప్పి శపథం చేసిండు. ఆ ఆర్టీసీ సమ్మె చేస్తే ఏం చేసిండో మీరు చూసిండ్రు. ఒకటే కలంబోడుతో తీసి పడేస్తా, ఎవడు మిమ్మల్ని కాపాడలేడు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇట్లా జిహెచ్ఎంసీ వాటి పట్ల అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా కుల సంఘాలుగా ఉండవచ్చు, లేదా సామాజిక పరమైనటువంటి ఉద్యమాల కోసం సంఘాలు ఉండవచ్చు, అది జర్నలిస్టుల సంఘం కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, అన్ని సంఘాలని చంపేసిండు. ఒక్కనాడు కూడా ఒక సంఘం ఒక మంత్రుని కలిసి నా సమస్యకి ఇది ఉంది పరిష్కరిస్తానని చెప్పే ధైర్యం ఉందా చెప్పండి. ఒక్కనాడు అయినా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక సమస్య కోసం నివేదించేటువంటి ఆస్కారం ఉందా చెప్పండి తెలంగాణలో. నో. ఈ 7 సంవత్సరాల కాలంలో సక్సెస్ఫుల్ చేసింది ఏంటంటే కేసీఆర్ గారు ఒక్క సంఘం కూడా ఇవాళ ప్రజల దృష్టిలో లేవు, చైతన్యం చంపేసి ఇవాళ. అందుకనే యావత్ తెలంగాణ పైన ఒకటే అనుకుంటున్నారు, అయ్యో ఒక్కొక్క సంఘంగా మూతపడుతుంది, ఒక్కొక్క సంస్థ రోడ్డు మీద పడుతున్నారు, ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి తన సహజత్వం మళ్ళీ ప్రదర్శించే పనిలో భాగంగా రేపు ఎన్నడూ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి చూసే పరిస్థితికి వచ్చి రావడానికి కారణం ఏంటో ఇదే. ఎన్నో ఉన్నాయి అట్లా చెప్పకపోతే, కానీ హుజరాబాద్ ఎన్నిక మాత్రం ఒకటి నేర్పింది, దెబ్బ కొడితే ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిండు, దెబ్బ కొడితే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిండు. వచ్చి మళ్ళీ ఏం గుర్తొచ్చింది, మళ్ళీ ఇందిరా ధర్నా చౌకే గుర్తొచ్చింది. ఇక రమ్మంటాడుగా, మీరు రండి, మీరు రండి, మీరు రండి, ఎందుకంటే మీరు ఒక్కడే చేస్తే కాదు కాబట్టి. కానీ ఎవరు రారిగా, ఎవరు వచ్చే పరిస్థితి లేదుగా. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి. ఇవాళ రైతు ఇష్యూని అర్థాన్ని టైం ఉందా, రైతుల ఇష్యూని అర్థాన్ని ఏమన్నాం, తెలంగాణ ఉద్యమంలో పాడిన పాటలన్నీ కూడా మీకు గుర్తు రావాలి. వానమ్మ 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 ఒకసారైనా వచ్చిపోయే వానమ్మ, కళ్ళల్లో నీళ్ళు లేవు అని చెప్పి పాటలు రాసుకున్నాం, వాగుల్లో నీళ్ళు లేవు, వంకల్లో నీళ్ళు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు అని చెప్పి మనం పాడుకున్నాం. అంటే ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, ఈ రాష్ట్రంలో ఉన్న ఆశేష ప్రజానిక గ్రామాల్లో బతుకుతున్నారని, ఆ ప్రజానికానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అక్కడ చేసుకొని అన్నం పెట్టే తల్లి భూతల్లి మాత్రమే చెప్పి అనుకున్నాం కదా, దాన్ని నీళ్ళు ఇవ్వాలి చెప్పింది. 24 గంటల కరెంట్ ఇప్పుడు 24 అవర్స్ లేకపోవచ్చు, 18 గంటలు ఉండొచ్చు, కానీ 24 అవర్స్ పవర్ ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు. ఉచిత నీళ్ళు ఇస్తా అని చెప్పిండు, మంచి వర్షాలు పడ్డాయి దాని తోడుగా నీళ్ళు వచ్చినాయి. ఇక మొదలైంది కథ. నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిండు, సంతోషపడ్డా రైతు బంధు ఇస్తే అబ్బా ముఖ్యమంత్రి గారు. కానీ రైతు బంధు ఇచ్చిన తర్వాత ఇక మొదలైంది కథ. నేను రైతు బంధు ఇస్తున్నా, నేను మీకోసమే ఆలోచిస్తున్నా, కాబట్టి మీరు నేను చెప్పినట్టు చేస్తేనే ఈ రైతు బంధు ఉంటుంది, నేను చెప్పినట్టు చేస్తేనే మీకు లాభం చేస్తుందని చెప్పింది. మీకు తెలుసు ఒక 4 సార్లు 4 రకాల ప్రెస్ మీట్ పెట్టండి. ఒక ప్రెస్ మీట్ ఏంటిది, మీరు దొడ్డు వడ్లు వేయద్దు, సన్న వడ్లు వేయాలి అనడా లేదా. కానీ అప్పుడు రైతులు అన్నారు సన్నబడులు వేస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గారు మా వెలివిషారు కాబట్టి
కానీ సన్నబడ్లు హీలింగ్ చక్కగా రాదని సన్నబడ్లకు రోగాలు ఎక్కువ వస్తాయని సన్నబడ్లు హీలింగ్ తక్కువ వస్తది రోగాలు ఎక్కువ వస్తాయి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పింది ఏ డిమాండ్ మస్తుంటుందని చెప్పి చెప్పింది కానీ ఒక్క 5 పైసల బిల్ల కూడా ఎక్కువ రాలే మీకు ఐడియా ఉండాలి ఒక 5 పైసల బిల్ల కూడా ఎక్కువ రాలే చాలా నష్టపోయింది ఆ తదుపరి ఏం చెప్పిండు లేదు లేదు మీరు కొంచెం కాటన్ ఎక్కువేయని చెప్పిండు లేదు లేదు మీరు ఇవాల పరిస్థితి ఏంది ఇవాల పరిస్థితి ఏంది వరి వేస్తే రైతు బంధు రాదు ఇంకో మాత్రం అంటే రైతు వరి వేస్తే రైతు ఊరే ఇవాల సరే అంటేనేమో ఆయన గింత గంత విమర్శిస్తాడా ముఖ్యమంత్రి పట్టుకొని అంటారు కానీ నేను అంటలేదు రైతు అంటుండు వందల పొలాలలో మొక్కలు పండుతాయా పల్లికాయ పండుతుందా సల్ఫర్ పండుతుందా చెప్పండి ఇవాళ దీని మీద రైతుల పట్ల అవగాహన లేదని నేను ఈ మాట అంటే నేను ఇంత మేధావిని పట్టుకున్నాను అవగాహన లేదన్న అంటాడు ఆయన కానీ లేదు నీకు అవగాహన కాదు నీకు రైతుల మీద ప్రేమ లేదు నీకు వ్యవసాయం తెలియదని అంటలేదు రైతుల మీద నీకు ప్రేమ లేదు ప్రజల జీవితాలను తొంగి చూడవు ప్రజల జీవితాలతో నువ్వు చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నావు సజీవ సాక్ష్యం ఎలా మరి నేను ఒకటే అంటున్నా మీరు ఏమన్నారు 30 లక్షల 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే ఈ రాష్ట్రం 1 కోటి 10 లక్షల టన్నులు ధాన్యం పండించే స్థాయికి ఎదిగింది అని నా ఉచిత కరెంటు వల్ల నా రైతు బంధు వల్ల నా ప్రాజెక్టుల వల్ల అని చెప్పి మీరు జబ్బలు సరుసుకొని చెప్పిండు గల్లె గిరేసుకొని చెప్పిండు బాగానే ఉంది మరి మీ దగ్గర ఈ రాష్ట్రంలో 2200 రైస్ మిల్లు ఉన్నాయి ఆ 2200లలో 1200 మాత్రమే పనిచేస్తాయి 1000 అంత డిఫెక్ట్ అయిపోయింది అంటే 30-40 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని క్రచ్ చేసేటువంటి ఈ రైస్ మిల్ ఇండస్ట్రీ 1 కోటి టన్నుల వరి ధాన్యాన్ని క్రచ్ చేయాలంటే 3 టైమ్స్ పెరగాల్సిన సక్యం ఉండదు వాళ్ళు చెప్పిండ్రు సార్ ఇది ఈ రైస్ మిల్లు అన్నీ కూడా అవుట్డేటెడ్ రైస్ మిల్లు ఈ రైస్ మిల్లల్లో ఎఫ్సిఐ నిర్ణయించినట్టుగా 60 కిలోల బియ్యం రావట్లేదు సాయిల్స్ వలనో వెరైటీస్ వలనో దేని వలన మొత్తానికి 60 కిలోలు రావట్లేదు మనం కనుక ఇప్పుడు వచ్చిన సటాకా మిల్లు జపాన్ టెక్నాలజీ కానీ స్విట్జర్లాండ్ టెక్నాలజీ కానీ జర్మన్ టెక్నాలజీ కనుక మిల్లు కనుక పెట్టకపోతే మనం రేపు తట్టుకోలేము సార్ క్వాలిటీ రైస్ రావు సార్ అని చెప్పి వాళ్ళు చెప్పి రైస్ మిల్ మీటింగ్ పెడితే వాళ్ళు ఇంకోటి మాట కూడా చెప్పారు ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది సార్ సన్నబడ్లే కాదు సన్నబడి చిట్టిముత్తి ఎలాగ ఉండద్దు సన్నబడ్లు పొడుగుండాలి సార్ అవి కూడా మన డిమాండ్ ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్పింది వాళ్ళు వెంటనే ఆదేశాలు ఇచ్చిన సిఎస్ గారికి 10 పాత జిల్లాలలో భూములు అక్వైర్ చేయండి 4 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను అక్వైర్ చేయండి వాళ్ళకు రైస్ మిల్ల కోసం ప్రోత్సహించండి రుణాలు ఇప్పించండి వాళ్ళకు కూడా కరెంట్ సబ్సిడీ ఇవ్వమని చెప్పి చెప్పింది 5 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది ఇవాల్టి కూడా ఒక్క జిల్లాలో ఒక క్లస్టర్ రాలేదు రైస్ మిల్ క్లస్టర్ రాలేదు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా సిన్సియర్గా మీరు చర్చించబడిన వాస్తవం కదా మీరు సిఎస్ గారికి ఆదేశించబడిన వాస్తవం కదా నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఇక్కడ పెట్టలే ఒక్క రైస్ మిల్ కూడా రాలే ఒకవేళ కనుక రైస్ మిల్ ఇండస్ట్రీస్ కనుక ఇవాళ 10 క్లస్టర్లు వస్తే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రైస్ మిల్లో నేను కొత్తగా మంత్రి అయినప్పుడు మా రైస్ మిల్లల కరీంనగర్ అడిగేది మాకు సరిపోయిన వడ్లు వస్తలేవు సార్ కొంచెం నిర్మల్ జిల్లాలో ఎక్కువ ప్యాడీ ఉందట మాకు ఇవ్వండి సార్ ఇప్పించండి సార్ మిల్లింగ్ కోసమే కస్టమ్ మిల్లింగ్ కోసం వ్యాపారం కోసం కాదు ఇవాళ మాకు వద్దు అనే పరిస్థితికి వచ్చింది ఇవాళ మాకు వద్దు అనే పరిస్థితికి వచ్చింది పోతే 40 కిలోల బస్తా అన్లోడ్ చేసుకోవాలంటే 4 కిలోల తరుగు తీసేస్తాను అంటే క్వింటల్ వడ్ల మీద 10 కిలోల తరుగు తీసేస్తాను ఇవాళ కల్లాలల్లో రోడ్లన్నీ కూడా వరి కల్లలుగా మారిపోయినాయి ఎనకట్లాగా బంతులు కొట్టేది లేదు ఎనకట్లాగా వరి కోసి మోపులు కట్టి కుప్పలు పెట్టేది లేదు ఎప్పుడో తీరినప్పుడు మళ్ళా బంతులు కొట్టుకొని వడ్లు తీసుకొచ్చేది లేదు గుమ్ములలో పోసుకునేది లేదు గరిసెల్లో పోసుకునేది లేదు చక్కగా మిషన్లు పరిపాలనకు పోతాయి చక్కగా కట్ చేస్తుంది తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తాయి అక్కడి నుంచి రైస్ మిల్లు పోవాలి కానీ మాయిచ్చరి పేరిట
రంగు మారిందని పేరిట ఇంత హింస పెడుతున్నారు మీరు చూస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క క్వింటల్గా 10 రూపాయలు అంటే 196 రూపాయలు నష్టపోతున్నారు. ఈ 20 రోజులకు 30 రోజులకు ఇక్కడ కాపల కాసి ఈ బయట వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి 1650 రూపాయలకి అమ్ముకునేటువంటి స్థాయిలో అమ్ముకుంటున్నారు చాలామంది రైతులు. 1650 రూపాయలకి అమ్ముకుంటున్నారు, 1300 కూడా అమ్ముకుంటున్నారు అని ప్రసాద్ గారు చెప్తారు. ఇవాళ ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో గుంజుకుంటే నీకు ఏమొస్తుంది? నువ్వు ఎకరానికి 5000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నావు. 25 క్వింటాల వడ్లు పండింది అనుకుందాం మనం, 25 క్వింటాళ్ళకి 200 రూపాయలు చెప్పిన తరుగుపోతే ఎంత అవుతుంది? 5000 రూపాయలు అవుతుంది. 25 క్వింటాల వడ్లకి 4 కిలోలు చెప్పిన కట్ చేస్తే క్వింటాలకు 10 కిలోలు అయితే 10 కిలోలు 196 రూపాయలు అయితే ఒక క్వింటల్ ధాన్యం వెనక రైతు కోల్పోయేది 200 రూపాయలు. 25 క్వింటాల ధాన్యం పండితే 25 క్వింటాల ఇంటూ 200 రూపాయలు ఇచ్చి కూడా 5000 రూపాయలు. నువ్వు రైతు బంధు ఇచ్చినావు ఇంకో దగ్గర 5000 రూపాయలు జేబు కొట్టేసినావు. ఇది మీ రైతులకు ఇచ్చే గౌరవం, గుర్తింపు, మీరు చేస్తున్న న్యాయం. నీకు కాదంటే అక్కడ అడగండి, నేను ఈ విషయం తప్పైతే నేను దేనికంటే అనుకుంటా అని చెప్తున్నాను. మీరు రైస్ మిల్లు ఇప్పటికి అవసరాలకు అనుకున్నాను, రైస్ మిల్స్ ఇండస్ట్రీ రాలేదనేది, రైస్ మిల్లుకు ప్రోత్సహించలేదని, రైస్ మిల్ టెక్నాలజీ అప్డేట్ కాలేదని చెప్పి అంటే నేను దీనికంటే అసలు ఎంత సింపుల్ అంటే ఇది. ఇవాళ ఇది వరి వేస్తే రైతు బంధు ఎందుకు ఇవ్వాలని అంటున్నాను. అసలు మీకు ఒక చెప్పాలి, వర్షాకాలంలో వచ్చే పంట రారైసే వస్తాయి, ఫార్బాయిల్ రైస్ రావు. ఎండాకాలంలో వచ్చే పంట మాత్రమే ఫార్బాయిల్ రైస్ వస్తాయి. ఆ ఫార్బాయిల్ రైస్లో మీకు తెలవాల్సింది ఏంటంటే ఎఫ్సిఐ 16 కిలోల నూకలు అలౌ చేస్తుంది, క్వింటాల్ బియ్యానికి 16 కిలోల నూకలు అలౌ చేస్తుంది. ఇప్పుడున్న ప్రకారంగా 16 కిలోలు అలౌ చేస్తాను, ఇస్తాను. ఒకవేళ ఎండాకాలం పంట కూడా ఫార్బాయిల్ రైస్ కాకుండా రా రైస్ కనుక పోతే ఇప్పుడున్న మిల్లుల ప్రకారం అయితే 30 కిలోల నూకలు వస్తాయట. నేను అడిగిన వాళ్ళని 30 కిలోల నూకలు వస్తాయి అంటే ఎన్ని కిలోలు ఎక్కువైనట్టు? 14 కిలోల నూకలు ఎక్కువైనట్టు. 14 కిలోల నూకలు అంటే జీరో వాల్యూ కాదు అది. 14 కిలోల నూకలకు 16 రూపాయలు 17 రూపాయలు ధర బయట మార్కెట్లో ఉంటుంది. బియ్యానికి ఎంత? 26 రూపాయలు ఎంతో పడుతుంది మనకు. తర్వాత ఎఫ్సీఐ పెద్ద అవి తరుగుదల గిరుదల కానీ మనం పట్టిస్తే 20 రూపాయలు పడుతుంది. అంటే 26 రూపాయలు మైనస్ 16 రూపాయలు ఇచ్చుకోండి, 10 రూపాయలు తేడా. ఈ 10 రూపాయలు తేడా అయితే 12 కిలోల నూకలు ఎక్కువ వస్తే 120 రూపాయలు. సపోజ్ 15 కిలోల నూకలు ఎక్కువ వస్తే 150 రూపాయలు అంతే కదా. అంటే క్వింటల్ బియ్యం వెనుక ఒకవేళ ఫార్బాయిల్ రైస్ కాకుండా రా రైస్ కనుక పట్టిస్తే 100 రూపాయల నుంచి 150 రూపాయలు నష్టం వచ్చే ఆస్కారం ఉందని చెప్పి నేను చెప్పట రైస్ మీద చెప్తున్నాను. 15 కిలోలు అయితే కూడా 150 రూపాయలు. ఒకవేళ ఇవాల్టి టెక్నాలజీ ప్రకారం కనుక మనం అప్డేట్ చేసుకుంటే 32 కిలోల నూకలు కూడా కావట, 25 కిలోలు 26 కిలోలు వస్తాయట. 25 కిలోలు 26 కిలోలు వస్తాయి. అంటే 16 కిలోలు ఎట్లయినా వస్తాయి, ఇంకా అదనంగా ఇంకో 6 కిలోలు 7 కిలోలు వస్తే వాటిని మనం అమ్ముకుంటే, అంటే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బయట మార్కెట్కి ఈ ఎంఎస్పికి 200 రూపాయల వాళ్ళు భావాంతరం అని చెప్పిస్తూ ఉంటారు. మనం కూడా ఒక ఎండాకాలం పంట కనుక రైతాంగానికి ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా క్వింటల్ కనుక ఇస్తే ఈ సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ఎత్తేలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాకు ఫార్బాయిల్ రైస్ తమిళనాడుకు పోవాలి, ఫార్బాయిల్ రైస్ కేరళకు పోవాలి, అక్కడ వాళ్ళే పండించుకుంటున్నారు, అక్కడ తిండం తక్కువైపోయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గత 2 సంవత్సరాలు కరెస్పాండెన్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ ఒక 200 రూపాయలు ఇస్తే రారైసే వస్తున్నప్పుడు రారైస్ ఎన్ని లక్షల క్వింటాలు అనేది తీసుకోవడానికి, 8 లక్షల టన్నులు అనేది తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఎందుకు వచ్చేయాలండి? కేవలం తన తప్పిదాలు, తన ముందులు చూపు లేని తనం వల్ల ఈ పరిస్థితి వస్తే దాన్ని ఆయన వైఫల్యంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ మీద ఎగదోసే ప్రయత్నం చేస్తున్నాడు. దాని ఫలితం ఎలా? మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గిపోయినాయని చెప్పి గొప్పలు చెప్పుకున్న ఈ రాష్ట్రంలో మళ్ళా వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా వ్యవసాయం ఒక ప్రశాంతంగా మారిపోయింది. అసలు తలనీలు కాదు వాళ్ళు, ఏం వేసుకోవాలి. నువ్వు చెప్తున్నావు నిజంగా, నేను ఒక ప్రణాళిక ఒక సంవత్సరం ముందు ఉండాలి, ఎందుకంటే దానికి సమయం విత్తనాలు కావాలి. ఇవాళ అనుకుంటే తెల్లారే విత్తనాలు దొరకవు, ఇప్పటికి సన్ఫ్లవర్ విత్తనాలు లేవు, ఇప్పటికి పెసర్ల విత్తనాలు లేవు,
ఇప్పటికీ పల్లె మిత్రాలు లేవు. అంటే నీకు కావాలంటే ఇలా నీ అనాలోచిత విధానం వల్ల, నీ ముందు చూపు లేనితనం వల్ల ఇవాళ మీరు అర్ధాంతరంగా వాళ్ళని ఎత్తి వెళ్తే ఇలా అగోలిస్తూ ఉన్నారు, ఇలా చచ్చిపోతూ ఉన్నారు. కన్న తల్లికి గంజి పేరునోడు, కన్న తల్లికి గంజి మెతుకులు ఇవ్వలేనోడు, పేదతల్లి బంగారు గాలు తీసినట్టుగా ఎక్కడో నార్త్ ఇండియాలో సమ్మె చేస్తున్న రైతాం కానీ మాత్రం మద్దతు ఇచ్చిండు, ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇచ్చిండు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరే అన్నారు వ్యవసాయ చట్టాలు తప్పని, మీరే అన్నారు వ్యవసాయ చట్టాలు చాలా ప్రోగ్రెసివ్ అని చెప్పి మీరే 2 మాటలు అన్నారు. మేము ఒకటి ధర్నా చేసినాం, నేను అప్పుడు మంత్రిగా ఉన్నా, కేంద్ర చట్టాలను వ్యతిరేకించాలని చెప్పి ఒకటి ధర్నా చేసినాం. 3 గంటల ధర్నా విత్డ్రా చేయమని చెప్పి మళ్ళీ సిగ్నల్ సత్తా మళ్ళీ విత్డ్రా చేసినాం. అదే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం చెప్పిండు, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం చాలా ప్రోగ్రెసివ్ కూడా మనం సపోర్ట్ చేయాలని చెప్పిండు, అవునా కదా. మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, కేంద్ర చట్టాలు బాగలేవు, దానికోసం వ్యతిరేక పోరాటం చేసిన రైతాంగానికి సల్యూట్ చేస్తున్నా, వాళ్ళకి 3.5 లక్షల రూపాయలు ఇస్తా. ఇక్కడ రైతులకు చచ్చిపోతా అంటే నువ్వు ఆదుకునే పరిస్థితి లేదు. నేను మొన్న మెదక్ జిల్లా పోయి ఇచ్చేసిన 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి వచ్చిన, వేరే ఇంకోటి పోయి 1 లక్ష రూపాయలు సాయం చేసి వచ్చిన, ఇక ఇది ఇవాళ దుస్థితి. నేను ప్రజానికానికి ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నేను చెప్పిన విషయాలు మాత్రమే కాదు, అనేక విషయాల పట్ల అనేక మంది మేధావులు రాస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు, వాటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను అరిష్టమని వాటికి అనట్లే, ఇది ఇట్లే కొనసాగితే మనం మళ్ళీ అధోగతి పాలేటువంటి ఆస్కారం ఉండదు. మనం శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మంచి బ్రహ్మాండమైన పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నాం, సంపద సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ దాన్ని గొప్పగా ట్రాక్లో పెట్టి మనల్ని గొప్పగా చూసుకునే ప్రభుత్వం ఇక్కడ విఫలమైంది. కాబట్టి డెఫినెట్గా ఇది కేసీఆర్ వైఫల్యం, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం తప్పకుండా కాదు. నాకు తెలిసి నేను మాట్లాడిన మాటలతో అక్కడ ఉన్న మంత్రులందరూ అంగీకరిస్తారు అనుకుంటున్నా, వాళ్ళ అంతరాత్మ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంగీకరిస్తారు అనుకుంటున్నా, అక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా అంగీకరిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఉండొచ్చు వాళ్ళ కండువ కప్పుకొని, ఉండొచ్చు వాళ్ళ పార్టీలు, కానీ వాళ్ళు మాత్రం మనసు లేదు అక్కడ. అందువల్ల చెప్పుకుంటూ పోతే ఎంత, చెప్పుకుంటూ పోతే ఉడవదు. చాలా చాలా అనేక విషయాల పట్ల ఇవాళ తెలంగాణ తల్లిదా ఉంది. కాబట్టి మేధావులుగా పత్రికలు నడిపేటువంటి మీరుగా, చైతన్యవంతమైన సంఘాలుగా పదవుల కోసం పెదులు ముయ్యకండి, ప్రలోభాలకు తల ఒగ్గకండి, పర్సనల్ అవసరాల కోసం జీవితాల కోసం వ్యవస్థను పరంగా పెట్టద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. సందర్భం వచ్చింది, మళ్ళీ తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ అరిష్ట పాలన అంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు. తెలంగాణలో మనకందరికీ తెలుసు, ఉద్యమ సమయంలో తెలంగాణ రావడానికి జర్నలిస్టులుగా మనం కారణం. ముఖ్యమంత్రి గారిని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి కూడా దాదాపుగా తెలంగాణ జర్నలిస్టులమే కారణం. కూర్చోబెట్టినోనికి దించుడు తెలియదా, ఎట్లా కూర్చుండబెట్టినామో అట్లా దించేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రారంభించింది. ఖచ్చితంగా ఈ అవినీతి, అతి భయంకర అవినీతికి పాల్పడుతున్న ముఖ్యమంత్రి గారిని, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమి ప్రజాస్వామ్యం కోసం అడిగితే కరీంనగర్లో 2 న్యాయవాదులను నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటన, ప్రజాస్వామ్యం కోసం మాట్లాడితే జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి 40 రోజులు 50 రోజులు 60 రోజులు జైల్లో పెడుతున్నటువంటి ఘటనలు, ఇవన్నీ కూడా నాటి రజాకాలరా రాజ్యాన్నే స్పష్టంగా స్ఫురింపజేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము షోయబుల్లా ఖాన్ వారసులుగా ఈ నయా రజాకాలరా రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజాగళాన్ని వినిపించడం కోసం మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రయత్నంలో మాకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మిత్రులు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఈటల రాజేందర్ గారు వాటికి సమాధానాలు ఇస్తారు. మైక్ పేరు చెప్పి, మీ పత్రిక పేరు, ఛానల్ పేరు చెప్పి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. హలో, వస్తుందా, వాయిస్ వస్తుందా అన్న? నా పేరు రాజ్రెడ్డి, రాజ్ న్యూస్ రిపోర్టర్ని.
హుజూరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు ఉన్నారు. దళిత బంధు ఇవ్వకపోతే నవంబర్ 4 నుంచి అమలు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని హరీష్ రావు అన్నారు. నవంబర్ 4వ తారీఖు అయిపోయింది. మరి హరీష్ రావును పేరు మార్చుకుంటా అంటారు కదా, ఏ పేరు పెట్టుకోమని చెప్తారు? ఒకటి. రెండు, రాష్ట్రంలో అరిష్ట పాలన కొనసాగుతుంది అంటున్నారు. ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కానీ అది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు కానీ డైవర్ట్ స్కీమ్ పెడతా ఉంటారు. మరి ఈసారి ఏమన్నా కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఏమన్నా కనబడుతున్నాయి? ఎందుకంటే మీరు 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ను దగ్గర నుంచి చూస్తున్నారు కదా, ఆయన సైకాలజీ మీకు తెలుసు కదా, ఈ రెండింటి మీద చెప్పండి. ఒక మాట మాత్రం స్పష్టం, కేసీఆర్ గారు మాట్లాడినా హరీష్ రావు గారు మాట్లాడినా అందులో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడినా వాళ్ళ మాటలు తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదు. వాళ్ళు పూటకొక మాట మాట్లాడతారనేటువంటి భావన వచ్చేసింది. కాబట్టి వాళ్ళు పేరు మార్చుకుంటారా? ఇప్పుడు ఇంతెందుకు ముఖ్యమంత్రి గారే అవసరమైతే తల నరుక్కుంట తప్ప మాట తప్పనని చెప్పిండు. నరుక్కున్నాడా? దళితుడు ముఖ్యమంత్రి చేయబోతే తల నరుక్కుంటా అని చెప్పి నరుక్కున్నాడా ముఖ్యమంత్రి గారు? ఇట్లా అనేకం ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అర్థమైపోయింది. అంటే బిగినింగ్లో ఏమనుకున్నా అంటే ఏదో ఎమోషనల్గా ఉద్యమంలో మాట్లాడిన అనుకుంటారు, కానీ నిజ జీవితంలోకి వచ్చిన తర్వాత, ప్రాక్టికాలిటీకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఎట్లా పనిచేస్తారో, అసలు హరీష్ రావు ఏ ట్రబుల్ షూటర్ అని చెప్పి మాట్లాడతారో, హరీష్ రావు ఉద్యమంలో గొప్పగా పనిచేసినది అని మాట్లాడతారో, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా, ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా, వీళ్ళ అసలు రూపం తెలిసిపోయిందని చెప్పి ప్రజలు భావిస్తారు. ఒక హుజూరాబాద్ ప్రజలకు కాదు, హుజూరాబాద్ ప్రజలకు ప్రత్యేక తెలుసు, ఎట్లా బెదిరించిండ్రు, ఎట్లా ప్రలోభ పెట్టిండ్రు, ఎట్లా దౌర్జన్యం చేసిండ్రు, ఎట్లా దొంగ ఓట్లు వేయించుకున్నారు, ఎట్లా రకరకాల చేసిందో వాళ్ళకి తెలుసు ప్రత్యేకంగా. కానీ మొత్తం తెలంగాణ తెలిసింది ఇవాళ. అందుకనే వాళ్ళ గురించి నేను మాట్లాడడం బాగుండదు, అది వాళ్ళ విజ్ఞత గొలుసు పెడతాను. నెంబర్ వన్. నెంబర్ టూ, ముఖ్యమంత్రి గారిని ఎవరు చేయాలనేది ప్రాంతీయ పార్టీలలో వారసత్వంగా వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా దీంట్లో సీనియారిటీని బట్టో లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళ దాన్ని బట్టి నిర్ణయించే ఆస్కారం ఉండదు. మరి ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారు తెలుసు తప్ప నేను మారుస్తారా మారుతారా అనేది వాళ్ళకి సంబంధించింది. మూడవ అంశం ఏంటంటే ఒక్కటి మాత్రం సత్యం, వీళ్ళు ఎన్ని రకాలు ఇప్పుడు ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏం మాట్లాడినా తెలంగాణ నమ్మడానికి సిద్ధంగా లేదు. గుర్తుపెట్టుకోండి, అయిపోయింది, గాన్ కేసు. వీళ్ళు ఏదో ఇట్లా ఇప్పుడు రేపటి తిరుగుతా ఎల్లుండి తిరుగుతా ఏం తిరిగినా వీళ్ళది ఒక్క వ్యవసాయం మీదనే గిన్ని కుప్పిగంతులు వేసిన తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లది ఉన్నది. ఇప్పుడు సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఉన్నది ఏమన్నారు మన అసెంబ్లీ చర్చలు పెట్టించి అక్కడ బాగా ప్రచారం చేసుకోవాలి, హుజూరాబాద్ మీద రిఫ్లెక్ట్ కావాలని చెప్పి పెట్టుకున్నారు. ఏమన్నారు? ఎవరి జాగాలలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారని అన్నారు. ఇచ్చిందా? ఇప్పటివరకు చేసిందా చెప్పండి? ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు ఎమ్మెల్సీ ఎన్నికలు, అప్పుడు ఇచ్చిందా చెప్పండి? అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తారు తప్ప, ఓట్ల కోసమే పనిచేస్తారు తప్ప, ప్రజల కోసం ప్రజల జీవితాల వెలుగు దింపడానికి కోసం పనిచేయడానికి సజీవ సాక్ష్యం కేసీఆర్. ఇంకా కృష్ణమూర్తి. సార్, రాజేందర్ గారు, నేను కృష్ణమూర్తి, ఆంధ్రప్రభ. మీకు బీజేపీ కీలక బాధ్యత అప్ప చెప్పింది ఆపరేషన్ ఆకర్ష్. టీఆర్ఎస్లో అసంతృప్తుడు కానీ ఉద్యమకారులతో చేయించడం కానీ అది ఎంతవరకు అయింది? రెండో రకం కూడా ప్రచారం జరుగుతుంది, మీరు బీజేపీని వీడుదారు కాంగ్రెస్లో పోతున్నారని, అది ఎంతవరకు అయింది చెప్పండి. రెండు విషయాలు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నాయకుల కోసం వేటాడినా నాయకుల కోసం తీసుకపోయినా అది మీరు చెప్పిన ఆపరేషన్ ఆకర్ష వర్తిస్తుంది. కానీ ఇక్కడ మా దగ్గర ఏముందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆకర్షిస్తుందా? ప్రలోభ పెట్టదు భారతీయ జనతా పార్టీ, ఆకర్షించదు ప్రలోభ భారతీయ జనతా పార్టీ. ప్రజలు కనుక రేపు రాబోయే కాలంలో బీజేపీ అధికారంకి వస్తాం అనుకున్నప్పుడు రాజకీయాల మీద అవగాహన కలిగిన వాళ్ళు, రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు మా దాంట్లోకి వచ్చే ఆస్కారం ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను చెప్పినా కదా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కింది స్థాయిలో జిల్లాపై చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, ఎవ్వరు కూడా తృప్తిగా లేరు. మేమంతా ఉత్సవ విగ్రహాలాగానే ఉన్నాము, ఇది మంచిగా లేదు, దీనికి భవిష్యత్తు లేదు, ఎన్నో ఒక నాడు దీని నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బయట, మీకు తెలుసు ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో ఉండేది ఉన్నది,
రెండు సంవత్సరాల కాలం పాటు ఎందుకు పోగొట్టుకోవాలి, అదేదో పని చేసుకుందాం, ప్రజలకు దగ్గర ఉందామని చెప్పి అనుకొని బయటపడతా తప్ప రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి అందులో ఉన్న నాయకులంతా నిర్ణయించుకున్నమాట వాస్తవం. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. రెండవది, మీరు రెండో ప్రశ్న ఏది వేసిండో ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి పోతానని వేసిండు. నేను పార్టీలు మారటం కాదు, నీకు ఐడియా ఉండాలి. నేను ఇప్పుడు కూడా నాదని పార్టీ మారలే, నేను టీఆర్ఎస్కి రాజీనామా చేయలే, నన్ను తొలగించిన వాళ్ళు. నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయలే, నన్ను రిజైన్ చేయించిన వాళ్ళు ఫోర్స్ చేసిండు. నేను ఇజ్జత్ గల్ల బిడ్డగా రిజైన్ చేసిన కంటే పూటకో మాట రోజుకొక ఆలోచన ఉండవని కాదు, స్థిరమైన ఆలోచన ఉండవని. అన్ని రకాల ఆలోచించుకున్న తర్వాతనే నేను భారతీయ జనతా పార్టీలో ఎంటర్ అయినా. నేను విద్యార్థి ఉద్యమాల్లో లెఫ్ట్ భావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి కాబట్టి, స్టాటిక్గా ఉండవు కాబట్టి, ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులలో ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి కుటుంబ పాలనను అంతం పట్టించి ఒక సామాన్య మధ్యతరగతి బిడ్డ, ఒక ఓబీసీలో ఓబీసీ కులాలు పుట్టిన బిడ్డ దేశ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇవాళ వారి నాయకత్వంలో నేను ఇక్కడ కొనసాగాలని నేను ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను కాబట్టి అట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు. రెండు, ఇవన్నీ ఎవరు చేస్తారంటే కేసీఆర్ గారికి ఇవన్నీ రాతలు రాయించడు, ఇవన్నీ సృష్టించడం అలవాటు కాబట్టి వారు చేసే పని. ఇవాళ కనిమేళ కూడా రాదు అంటే వారు మిత్రవైరుద్యం మిత్రభేదం ఎట్లా పెట్టానో వెనుతో పెట్టిన విద్య. ఆయన ప్రజా హృదయాన్ని గెలుచుకొని గొప్ప కాడు, ఇతర పార్టీలలో చిచ్చు పెట్టి ఇతర పార్టీలలో ఇట్లాంటి పుట్టించి తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు వేసి ఆయన చలమనేటువంటి తప్ప ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తను గొప్ప పనిచేసి ప్రజల ప్రేమను పొంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళు అవన్నీ ఆ పని చేస్తారు. ఇవన్నీ కేసీఆర్ చేస్తున్న పనులు తప్ప ఇవి కథ వట్టి కథనాలు కాదు. ఇటలాందర్ గారు, నా పేరు రెహమాన్, నేను జనం సాక్షి పత్రిక ఏంటండి. టీఆర్ఎస్లో మీరు ముఖ్యమంత్రి పీఠానికి ఎసురు పెట్టాలని అంటే ముఖ్యమంత్రిని పక్కకు తప్పించి ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం చేశారని చెప్పి మిమ్మల్ని తొలగించినట్టుగా టీఆర్ఎస్ ఇంటర్నల్ ప్రచారం ఉంది. రెండో ప్రశ్న, మీ ఎన్నిక కేంద్ర ఎన్నికల కమిషన్ వీలైనంత ఆలస్యం చేసింది, ఈ రెండింటిని మీరు ఎట్లా? వాస్తవంగా మాలాంటి వాళ్ళ మీద ముఖ్యమంత్రి సీటు కోసం ఎసరు పెట్టిన తప్పు. మేము కోరిందల్లా మంత్రిగా కాకపోయినా మనిషిగా గౌరవించమని చెప్పినాం. మేము మా మారటం అంతా కూడా ముఖ్యమంత్రి దాయి దేవుడు ఎరుగు. మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆ మంత్రి ప్రోటోకాల్స్, మంత్రికి ఇచ్చే గౌరవం పక్కన పెట్టి మనిషిగా గుర్తించమని చెప్పినాం. ఇంకా ఉత్పన్నం ఎక్కడవుతుంది? రెండవది, రెండవ మాట ఏంటంటే రాబోయే కాలంలో ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా తప్పకుండా ఎగిరేస్తుంది. ప్రశాంత్ నవతెలంగాణ అండి. సార్ ఈటల గారు, ఒకటి మీరు రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయ్యి కాంగ్రెస్ కొద్ది రోజుల వరకే బీజేపీలో ఉంటారనేది చర్చ నడుస్తుంది. అయితే ఇది ఓకే ఓకే, అదొకటి. ఇంకొకటి, ఈరోజు బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తారనే దాని మీద రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. అదే సందర్భంలో కార్మికులకు నష్టం చేసే కార్మిక కోడ్లను గిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ రెండు అంశాల్లో మీరు ఒక వామపక్ష నేపథ్యం నుంచి వచ్చినారని మీరు ఇప్పుడే చెప్పారు. ఈ రెండు అంశాల మీద అభిప్రాయం ఏంటి? ఈ రెండు ఇట బ్యాంకుల జాతీయకరణ చేసిందే ప్రజలకు న్యాయం చేయాలని లాభం చేకూర్చాలని ఇది, కానీ నేడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ యాక్చువల్గా మీరు అంటున్నట్టుగా ప్రైవేటైజేషన్ అనేటువంటిది మొత్తం కాకుండా ఇప్పుడు ఇప్పటికైతే ఆ పరిస్థితి లేదు. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే
अभी एलसी कावचु अभी बैंक कावचु अभी रैलवे कावचु अभी केन्द्र प्रभुत्म संस्थल का संस्थल इक्ट प्रजानीका उद्योग कलपन संपद सृष्टि प्रज सौकर्य कल सहाय विषय तुम वीट गोपे प्रयत्न चेयरि भावस्ना ना व्यक्तिगत अभिप्राय अदे गोपीदा चे प्रयत्न चेयर तप वाट मूसेन एवरू भाव सर पेर वेंकटेश्वर पायनीर नीचे सर तेलंगा एर्पटी अंत मुदेमो आंध्र प्रभुत्म इपड़ेमो तेलंगा प्रभुत्में प्रभुत्में मुख्यमंत्री और अंदर एमएलएल मंत्रु अच्छे इप्डिंत परस्थित चला दारण अरिष्ट अंत दी केसीआर कारणमा मीता वालू कारणमा अवनीति की कारण आये मीता अंदर दी सामधान चपंडी प्रांतीय पार्टी मेजारटी पार्टी इंका प्रजास्वाम्य उपेको मेरे तमिलनाडु जैल चूसी लेकिन इंको पार्टी चूसी तंड्री को मनमड़े लीडर चूस तब वेरा का इकड़ा ये आज इच्छेवा नीनकने प्रजु मध्यवर उड़ा रे ने अने भावना व्यक्तम इतर कारण ताने मतलब नीने सर्वंतरी हामी नीने अंटी कारण आने का दाने पेच ले दाखिल आर्गुमेंट ले सर इक सर सर ब्रह्मजी सर प्रेम पार्टी जातीय नायकत्व केसीआर तो गली कुस्ती ढिल दोस्त प्रचार निजा दीं वास्तव वास्तव ले గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తాని అనేటువంటి క్వశ్చన్ ఎరేజ్ గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సొంతంగా రేపు ఎన్నికల పోటీ చేస్తది రేపు అధికారాన్ని చేపట్టుకుంటారు సార్ విడల రాజేందర్ గారు ఒకవేళ టిఆర్ఎస్ మీరు టిఆర్ఎస్ లో మీకు అక్కడ అప్రజాస్వామిక అక్కడ ఆత్మగౌరవం లేదని వచ్చారు మీరు బయటికి టిఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ పరిస్థితి ఒకటి రెండోది కేటిఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఆ పార్టీలోనే కొంతమంది వ్యతిరేక పార్టీలో కుటుంబ సభ్యులే ఒకరిద్దరు కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతిలో చాలా కాలం క్రితం వచ్చింది ఈ మధ్యన కూడా చర్చ నడుస్తుంది మీరు ఇప్పటిదాకా అదే పార్టీలో ఉన్నారు కాబట్టి కేటిఆర్ గారితో కూడా సన్నిహితంగా ఉన్నారు అదే జిల్లాలో మీరు మంత్రిగా ఉన్నారు మీకేమైనా సమాచారం ఉందా మూడోది జర్నలిస్టుల పరిస్థితి రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది చాలా అంటే చాలా అంటే చాలా ఏ ఈ దేశంలో ఎక్కడ కూడా లేనంత అద్వానమైన పరిస్థితి జర్నలిస్టులు చాలా అవమానాలకు గురవుతారు మీరు ఆత్మగౌరవం కోసం మీరు కొట్లాడారు మీ ఆత్మగౌరవం అని మేము జర్నలిస్టుల ఆత్మగౌరవం అని కూడా చెప్పి మీకు మద్దతుగా వచ్చాము మేము ఈ జర్నలిస్టుల సమస్యల మీద మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి మీరు ఎక్కడ మరి రైతుల గురించి మాట్లాడుతున్నారు కార్మికుల గురించి మాట్లాడుతున్నారు సంఘాల గురించి మాట్లాడుతున్నారు జర్నలిస్టుల సమస్యల మీద కూడా మీరు మీకు అవకాశం ఉన్న వేదిక మీద మాట్లాడాలని కోరుతున్నాను ఒకటి ఊహాత్మక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రేపు టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తారని ఊహాజనితమైన ప్రశ్న దానికి నేను సమాధానం ఇప్పటికే చెప్పిన జర్నలిస్టుల విషయం మీద చెప్పిండు జర్నలిస్టుల విషయం చెప్పిండు అది అక్షరాల సత్యం ఇవాళ కేవలం తనకు డబ్బా కొట్టేటువంటి మీడియా తప్ప తన వందిమా గాదలు తప్ప అడుగులకు మడుగులు వచ్చేటువంటి బాధ్యత నిర్వహించే వాడి తప్ప వేటి కూడా స్థానం లేకుండా చేసిన విషయం వాస్తవం ఇవాళ ఎవరన్నా కొంచెం అగ్రెసివ్గా ముందుకు పోయి ఏదైనా చూపిస్తారంటే తెల్లవారకు ఆ ఛానల్ కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా అనేక ఛానళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి మీకు తెలుసు ఇలా మా మీద కొన్ని ఛానళ్ళల్లో వేసిండు అవన్నీ ఏంటి ధర్మం లేదు న్యాయం లేదు ఎంక్వైరీ లేదు సపోజ్ నా మీద వేసిండు పర్సనల్గా ఒక టీవీ ఛానల్ వేసింది దానికి జ్ఞానం ఉన్నట ఆలోచించుకున్నట ధర్మం ఉన్నట అంటే ఏ ఫోర్త్ స్టేట్ ఏ మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వహించాలని పైలపక్షాన్ని ఉండాలని చెప్పి కోరుకున్నారు అది కూడా వాళ్ళ చేతుల్లో పోయి బానిసత్వం ఉడిగి చేసింది గుర్తుపెట్టుకోండి అందుకని మీలాంటి చిన్న పత్రికలు ఏమవుతున్నాయో వీటికి ఆ లక్షణం రాదు కాబట్టి తప్పకుండా
కేసీఆర్ అడుగునేందుకు ఈ చిన్న పత్రికలను మేము కంట్రోల్ చేయలేము వీరు స్వేచ్ఛగా రాసేటువంటి ఆస్కారం ఉంది వీటి రీచ్ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి వీటి కథం పట్టేయాలని కదా కథం పట్టించి వాళ్ళకి వారికి ఒకటి ఏంటంటే ఆర్థికంగా మనిషి కుంగిపోతే ఉక్కిరిబిక్కిరి అవుతాడు దారికి వస్తాడని చెప్పి భావిస్తారు కాబట్టి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చెప్పి భావిస్తాడు ఇక్కడ నీ ఆర్థిక మూలాలు ఏమున్నాయి నీ ఉపాధి నీ ఉపాధి దెబ్బ కొట్టాలని చెప్పి అనుకుంటే దెబ్బ కొట్టాడు గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇది పర్మనెంట్ కొనసాగదు అందుకే కదా ఇలా ఒక్కలు కాదు ఇవాళ ఆర్టీసీ కార్మికులు అడగండి చెప్తారు మా సందర్భం రావాలని అంటున్నారు కార్మిక వర్గం అంటున్నారు సందర్భం రాని అంటున్నారు జర్నలిస్టులు అంటున్నారు సందర్భం రాని అంటున్నారు కొన్ని వేల వేల మంది నాయకులు అంటున్నారు తొందరది కన్నా వస్తాం సందర్భం అని అంటున్నారు మొత్తం ప్రజానీకం అయితే సిద్ధంగా ఉన్నారే గుర్తుపెట్టుకోండి సార్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ పత్రికలకు ఇస్తున్నారు వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే వాడికి ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళని ఎదిరించే వాడికి స్వేచ్ఛగా నడిపే వాడికి ఇస్తలేరు రాజధర్ గారు శ్రీనివాస్ భారత్ టుడే మీరు రాజకీయంగా జరిగిన అవమానాలు చెప్పారు గతంలో చాలా రోజులు ఆరోగ్య మంత్రిగా కూడా చేశారు మీరు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడే మీకు ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని కాదని సీఎం సమీక్షలు చేసిండే ప్రచారం కూడా జరిగింది శాఖ పరంగా మీకు జరిగిన ఇబ్బందులు శాఖ పరంగా మీకు జరగని సహకారం జరగని పరిస్థితి ఏమైనా ఎదురైందా అప్పుడు మీరు ఏం చేయాలనుకున్నా జనరల్గా ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏంది సిస్టమ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఏ శాఖనైనా మాట్లాడుకునేటువంటి అధికారం సమీక్షించే అధికారం ఉంటుంది ఒకవేళ ఆ మంత్రి అందుబాటులో లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తను సొంతంగా సమీక్షించుకునే అధికారం కూడా ఉంటుంది కానీ మంత్రులు ఇక్కడనే ఉంటారు మంత్రులు ఇక్కడనే ఉంటాడు ఆర్థిక మంత్రి ఇక్కడనే ఉంటాడు ఆర్థిక మంత్రికి సంబంధించిన రివ్యూ అంతా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది హోంమంత్రి బయటనే ఉంటాడు హోంమంత్రికి సంబంధించిన రివ్యూ జరుగుతూనే ఉంటుంది హోంమంత్రి గారు అయ్యో నా రివ్యూ జరుగుతుందని చెప్పి పోతే గేట్ల కాడ ఆపి నీకు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్తాడు ఇది సత్యం కదా నాయన నరసింహరెడ్డి గారికి అదృష్టి రాలేదా మహబూద్ అలీ గారికి అదృష్టి రాలేదా మాకు అదృష్టి రాలేదా ఇది ఇన్నని చెప్తాం అంటే ఒక్క మాట ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గొప్ప మేధస్సు ఉన్నప్పటికీ అవగాహన ఉన్నప్పటికీ మంత్రులు కూడా కూర్చోబెట్టుకుంటే నడిపేవాడు తెల్లారితే పొద్దుతో నడిపేవాడు ఆయన కాబట్టి ఆయన కూడా అవగాహన వస్తుంది ఆయన ఎంత తెలివిలేని ఎట్లా మంత్రిగా పెట్టినావు అవగాహన లేని వాళ్ళని ఎట్లా మంత్రిగా పెట్టినావు పెడితే ఒకవేళ పెడితే మరి ఎడ్యుకేట్ చేసుకోవాలి కదా అప్డేట్ చేసుకోవాలి కదా అది కూడా లేదు వారికి మెదట్ల ఆలోచన ఉన్నాడు ఆయన దగ్గర ఉండలేడు రాజేందర్ గారు ఒక్క ప్రశ్న భరత్ అండి స్టూడియో 18 నుంచి ముఖ్యంగా కూడా బండి సంజయ్కి ఈటల రాజేందర్కి మధ్య గ్యాప్ ఒకటి పెరుగుతుంది అనేటువంటి ఒక మాట వస్తుంది అదేవిధంగా ఈ ఈటల రాజేందర్ ఒక బీటీ మెయింటైన్ చేస్తున్నారు బీజేపీలో అనేటువంటి టాక్ బయటకు వచ్చింది ఇది ఎంతవరకు సత్యం చూడు నా జీవితం 20 సంవత్సరాల రాజకీయ జీవితం నాదంతా తెరిచిన పుస్తకంలాగా ఉంది టీఆర్ఎస్ పార్టీలో ఎన్నడన్న ఒకనాడు ఓ గ్రూప్ మెయింటైన్ చేసినట్టు కానీ సొంత ఒరవడి ఉన్నట్టు కానీ చూసిన అడిపడనా 20 సంవత్సరాలు లేనటువంటి దాన్ని ఇవాళ 6 నెలల కాలంలో ఎట్లా అంటగట్టే ప్రయత్నం చేస్తారు నమ్మడం ఇదంతా కేసీఆర్ గారు వాళ్ళ మనుషులు ఇట్లాంటి అన్ని ఇన్కల్కేట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా ద్వారా కావచ్చు తన పత్రికల ద్వారా కావచ్చు అని ఇన్కల్కేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు రెండు మూడవది ఎందుకు వస్తుంది మాకు ఏమవసరం ఉంటుంది చెప్పండి ఏముందని చెప్పి ఉంటుంది ఇక్కడ ఏముందని చెప్పి ఉంటుంది చెప్పండి వారు ఒక అధ్యక్షులుగా ఉన్నారు వారు ఎంపీగా ఉన్నారు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా మా మధ్య ఏముందని చెప్పి పోటీ కదా నిజంగానే మాకు ఏమైనా ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి ఇలా మంత్రి పదవులు ఉన్నాయి పోటీ రావడానికి అంత బట్టి తప్పుడు కథనాలు తప్పుడు కథనాలు అవన్నీ కూడా సరైనవి కాదు అవన్నీ కావాలని సృష్టించేటువంటి అవాస్తవ వార్తలు మిత్రభేదం పెట్టినటువంటి కుట్రలు ఆ కుట్రలకు కేంద్ర బిందు వాళ్ళే సార్ నేను మహేష్ నమస్తే అండి నేను దేవిక మైల్ మీడియా మీ ఓటర్ని కూడా హుస్తాబాద్ ఓటర్ని సార్ ఇప్పుడు చెప్పారు మీరు 600 కోట్లు ఖర్చు చేశారు టీఆర్ఎస్ కేసీఆర్ నన్ను ఓడించడానికి అంటున్నారు అది హుస్తాబాద్ మాత్రమే వరుసగా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ రేపు వచ్చే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో అన్ని స్థానాల్లో కూడా 600 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉంటుందా దాన్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఇంకొకటి నిన్న రీసెంట్గా ఓటర్ ఐడిని ఆధార్కు అనుసంధానం చేస్తూ కేంద్రం ఒకటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వచ్చింది ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్నారు మీరు ఇన్నేళ్ల నుంచి కూడా అంటే దాని గురించి మీ కామెంట్ ఏంటి అదొకటి అలాగే రకరకాల స్కీములు కూడా మీరు చెప్పారు
ఎట్లా అభివృద్ధి కోసం మీరు బీజేపీగా ఏమన్నా కార్యాచరణ ఎందుకంటే రెండేళ్ళు కూడా లేదు నెక్స్ట్ ఎలక్షన్స్కి అభివృద్ధికి సంబంధించి అంటే స్కీముల పరంగా మీరు ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు టీఆర్ఎస్కి ఎట్లాంటి ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు ఒక మాట ఫస్ట్ ప్రశ్నకి ఒక హుజరాబాద్ కాబట్టి అన్ని వందల కోట్ల రూపాయలు ఇన్ని వందల మంది పోలీసులు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేశారు ఒక మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ఎన్నికలన్న రోజులు ఓ రెండు నెలలో మూడు నెలలో ఇంకో పని పెట్టుకోలే ఒకటే పని పెట్టుకుని డీటెయిల్ అది అంటుండ్రు ఓడగొట్టాలి కానీ జనరల్ ఎలక్షన్స్లో ఏ మంత్రికి ఆ మంత్రి నియోజకవర్గం ఉంటుంది ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గం ఉంటుంది ముఖ్యమంత్రి కూడా ఉంటుంది గన్ని డబ్బులు ఖర్చు పెట్టే ఆస్కారం లేదు నెంబర్ వన్ రెండవది ఇంత మెటికులస్గా ప్లాన్ చేసే ఆస్కారం లేదు రెండు మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇన్ని రకాల కౌన్సిలింగ్ చేసి చెరబడితేనే గారిదలు వచ్చింది రేపు వీళ్ళ బతుకు ఏముంటుంది బండకేసి కొడతారు అది జరిగే పని కాదు రెండవది భారతీయ జనతా పార్టీకి ఒక లైన్ ఒక ఒక ఎజెండా ఉందని పక్కా ఉంటుంది భారతీయ జనతా పార్టీ కొత్త కాదు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గత 20-30 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో పదవులు అంటే ముఖ్యమంత్రి పదవులను అధిష్ఠించిన పార్టీ ప్రభుత్వం నడిపే పార్టీ ఇవాళ 16-17 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి ఆ ఆ వెలుగులో మా పార్టీ వెలుగులో తప్పకుండా తెలంగాణలో కేవలం భావోద్వేగాలతో మాత్రమే కాదు తెలంగాణలో ఆ పార్టీ నాకు ఏం చేయబోతుంది భవిష్యత్తులో అనేటువంటిది చూస్తూ ఉంటాం వాళ్ళ జీవితాన్ని వెతుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల జీవితాలను ఆవిష్కరించే ఒక ఎజెండా ఒక మేనిఫెస్టో ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి ఇంతకంటే గొప్ప ప్రజాస్వామికమైనటువంటి పీపుల్ ఓరియంటెడ్ సమాజ నిర్మాణానికి మాది ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి సరే మహేష్ సార్ ఎన్టీవీ సార్ మీ పార్టీలోనే ఐక్యత లేదు రెండవది మీకు అభ్యర్థులు లేరు ఏ విధంగా అధికారంలోకి వస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది సార్ గట్టనే ఎన్టీ రామారావు కూడా గట్టే అన్నారు ఎన్టీ రామారావు ఏమన్నారు ఈ పగడి భాగవతునోడు వేషాలు వేసేవాడు వచ్చి పార్టీ వెడతాడు మొత్తం గెలుస్తాడు అన్నారు ప్రజలల్లో ఒకసారి ప్రభుత్వాన్ని కూల్చాలి ఈ ప్రభుత్వం పనికిరాదని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ప్రజల నుంచేనే నాయకులు పుట్టుకొస్తారు ప్రజల నుంచేనే కార్యకర్తలు పుట్టుకొస్తారు ప్రజలే చరిత్ర నిర్మాతలు అవుతారు గతంలో ఉన్నది ఇప్పుడు కూడా చూస్తారు కానీ ఎమర్జెన్సీ ఉంది 70 ఎన్నికలు జరిగినాయి ఎమర్జెన్సీ తర్వాత ఆనాడు సోషల్ మీడియా లేదు ఇంత మీడియా లేదు ఏం లేదు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి 11 ఓట్లు గెలిపేదా జైల్లో ఉన్న జార్జ్ ఫెర్నాండెస్ కూడా 4.5 లక్షల ఓట్లతో గెలిచింది మీకు ఐడియా ఉండాలి అందుకనే అవన్నీ ఇక్కడ పనికొచ్చేది కాదు 100% ప్రజలే చరిత్ర నిర్మాతలు సందర్భాజులు ప్రజలే వాళ్ళని పుట్టుకొచ్చి వాళ్ళు భుజాన ఎత్తుకొని గెలిపించే ఆస్కారం ఉంటుంది సార్ నేను చిన్నారెడ్డి TV5 రిపోర్టర్ సార్ రాష్ట్రంలో ధరణికి సంబంధించిన సమస్యలు అతిగా వస్తున్నాయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ధరణి సమస్యలపై మీ వ్యూ ఏంటి సార్ మీరు గతంలో దీనిలో క్యాబినెట్లో కూడా ఉన్నారు కదా మీ ముందు కూడా చర్చ జరిగింది అయితే రెండు విషయాల్లో చాలా నష్టం జరిగింది రైతాంగానికి ఒకటేమో కబ్జా కాలం తీసేసిండు కొన్ని సంవత్సరాలుగా అనాదిగా తాతలు తండ్రి నుంచి రకరకాల భూములు కొనుక్కున్నాయి కావచ్చు ఇనాం రూపంలో వచ్చినాయి కావచ్చు పోరాటాల ద్వారా వచ్చినాయి కావచ్చు భూములు వచ్చినాయి వాళ్ళు తెలుసో తెలియకనో మా భూమి మాకే ఉంది కదా దీన్ని ఎత్తుకపోయేది ఏం లేదు కదా మేమే దున్నుకుంటున్నాం కదా మేమే పొజిషన్ ఉంటాం కదా అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేశారు కబ్జా కాలంలో ఉండేవాళ్ళకి కానీ కబ్జా కాలం తీసేసిన తర్వాత అలాంటి రైతుల కళ్ళలో మట్టి కొట్టిండు కేసీఆర్ పేదల బతుకులు బుగ్గిపాలు చేసిన కేసీఆర్ కబ్జా కాలం తీసేసిన తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది రైతులు ఎక్కడో తాత అమ్మిపోయిన భూముల్ని మనవడు మళ్ళీ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి అసలు తెలియదు మనమడిది ఆ ఊరని కానీ మనమడికి అక్కడ భూమి ఉందని కానీ మా సర్వే నెంబర్ ఇదని కానీ మా ఎక్స్టెంట్ ఇదని తెలియదు కానీ ఎప్పుడైతే ఈ ధరణి వచ్చిందో ధరణి వచ్చిన తర్వాత మొత్తం పొజిషన్లో ఒకరున్నారు భూములు ఒకరివి పేర్లు ఒకరి వచ్చాయి కొన్ని లక్షల మంది రైతులు దేవుడా అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి మీ తాత దగ్గర కొనుక్కున్నాం మీ తాత కాగితం రాసింది అప్పుడు అని చెప్పి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు చూసాం ధరణి ఒక లొసుకుల ఆయన ఏమంటాడంటే ఇట్లా పోగినట్లయితే అంత వట్టి కథ ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ మొత్తం భూముల మీద
తన అజమాయిషీ కొనసాగించడం కోసం చేస్తున్న తమాష తప్ప దానివల్ల రైతుల కొరికి చాలా తక్కువ. ఇవాళ మీరు చూస్తున్న ఆటోమేటిక్గా 15 రోజుల్లో పర్మిషన్లు వస్తాయంటున్నారు, వస్తున్నాయండి. ఇవాళ కన్వెన్షన్ కోసం పోతే 15 రోజులు ఆటోమేటిక్గా వస్తుందా చెప్పండి? పర్మిషన్ కోసం పోతే వస్తాయా? నువ్వు కన్సల్ట్ చేయబో అంటాడు ఆయన, నువ్వు 15 దగ్గర కన్సల్ట్ చేయబో అంటాడు. ఎందుకు డిమోట్ పర్మిట్ అంటారు, ఇస్తారా? నా సొంతం చెప్తారు నువ్వు లే. అవన్నీ వట్టి కథ, అన్ని విషయాల్లో అది పారదర్శకత లేదు. సార్, ఆజమ్ ఖాన్ తెలంగాణ పవర్, రాబోయే ఎన్నికల్లో అధిష్టానం అంగీకరిస్తే మీరు కేసీఆర్పై పోటీ చేస్తారా? అంటే నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ హుజూరాబాద్లో ఉన్నా, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. మా పార్టీ కనుక ఆదేశించి నువ్వు అక్కడ పోటీ చేయడం 100% పోటీ చేస్తా. సార్, కేంద్ర ప్రభుత్వాన్ని కూలుస్తానని టీఆర్ఎస్ అంటుంది, టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని కూలుస్తానని టీఆర్ఎస్ అంటుంది. ఉన్నదే 9 మంది ఎంపీలు, ఎట్లా కూలుస్తారు? ఒకటి. రెండోదేమో, రాష్ట్రంలో అరిష్ట పాలన కొనసాగుతుంది, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా అసంతృప్తిగా ఉన్నారని మీరు చెప్తున్నారు. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా టీఆర్ఎస్ ఉంటుందా లేదా మధ్యలో కూలిపోతుందా? మూడవది ఏంటి అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారికి మేము నష్టపరిహారం ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం టీఆర్ఎస్ చెప్తుంది. అలానే ఇందిరా పార్కు దగ్గర 250 మంది రైతు కుటుంబాలు ధర్నా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ మూడు అంశాలు? కూలుస్తాం అనే మాట కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టున్నది. కాబట్టి అవన్నీ ఈ ఉత్తర ప్రగల్భాలు ఈ పనికొచ్చేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు రైతుల గురించి చెప్పింది లేదుందో, ఇక తెలియదు అది. నేను దాన్ని ఎంత చెప్పాలి చెప్పు, నేను ఎంత చెప్పాలి, అందుకని సమాధానం చెప్తున్నాను. మూడోది ఏంటంటే, రైతుంది, రైతు ప్రభుత్వం నిజమే అయితే, రైతు మేలు కోరిన వాడు నిజమే అయితే ఎందుకు ధర్నా చేస్తారు? ఇలా ఎందుకు చెప్పిస్తున్నది? ఇలా ఎందుకు ఇలా రైతులు తిడతా ఉన్నారు? ఇలా చివరికి పొలిటికల్ పార్టీలు చేస్తే నిర్బంధం చేస్తున్నారని, పొలిటికల్ పార్టీల మీద కేసులు పెడుతున్నారని, రైతులే తరంతర తానుగా రోడ్ల మీదకి వచ్చి ఏదో ధర్నాలు చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్పండి? ఇంత బాధ అనిపిస్తా అంటే, ఒకనాడు ఇంత చిన్న ఇష్యూ వచ్చినా కూడా సామాజిక పరమైనటువంటి సంఘాలు కానీ సంస్థలు కానీ వాళ్ళ నాయకత్వం వహించేది, రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా ఉండేది. ఇవాళ సామాజిక పరమైన సంస్థలు లేవు, సంఘాలు లేవు, రాజకీయ పార్టీలు కూడా దాడి చేస్తున్నారు. అందుకనే రైతులే వాళ్ళతో వాళ్ళు వస్తారు. నేను ఒక్క మాట చెప్తున్నా, ఆయన మాటల్లో చెప్పాలంటే, ఎద్దేడిచిన యువతం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇలా కేసీఆర్ రాజ్యంలో రైతు ఏడుస్తుంది కాబట్టి రాజ్యం బాగుపడదు. రాజేందర్ గారు, ఇక్కడ నా పేరు శేఖర్ సగర, స్వచ్ఛ తెలంగాణ పేపర్ ఎడిటర్ని. ఇప్పుడు మీరు ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం మీకుంది, మీ రిలేటెడ్ సబ్జెక్టు. కేంద్రంలో అత్యధిక రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ మన దగ్గర ఎందుకు అమలు కావట్లేదు? దానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయని? యాక్చువల్గా ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ కొంత మెరుగైంది, ఎక్కువ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎక్కువ అమౌంట్ ఉన్నది. కానీ ఆయుష్మాన్ భారత్లో కూడా కొన్ని ఇలా లేని వాటి ఉండమాట వాస్తవం. దీన్ని కొంత కూర్చొని కేంద్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టినా 10 పైసలు మర్చిపోవద్దు. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే, ఈ ఆయుష్మాన్ భారత్ని పెట్టడం వల్ల వాళ్ళ ఫోటో ఎక్కడ పెట్టాల్సి వస్తుందంటే ఒక సంకుచితమైన బుద్ధి ఒకటి. రెండవది, మేం చేస్తున్నాం మా ప్రేమ మేము పట్టించుకుంటాం అంటే ఒక అహంకారం ఒకటి. కానీ ఈ సందర్భం కొన్ని దీనికి జోడించి చెప్పాలనుకుంటాం. అంటే ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికీ కూడా నా ఆరోగ్యశ్రీ గొప్పగా ఉంది, మా ప్రజల గురించి నేను పట్టించుకుంటా, ఆరోగ్యం నేను అందిస్తా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు, మరి వరి కొనుగోలు విషయంలో మరి కేంద్రం కనుక వద్దనుకో, నీ రైతులను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేస్తావా చేయవా? నీ పంటను నువ్వు కొంటావా కొనవా? ఇక్కడ ఆత్మహత్యలు ఆపుతావా లేదా? ఈ రాష్ట్ర ప్రజానికోసం నువ్వు ఉన్నావా లేవా? 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి గారు రైతు బంధుకి, మరి ఒక 500 కోట్లు 600 కోట్లు ఒక 30 లక్షల టన్నులు కనుక సెకండ్ పంట వస్తే, దానికి 200 రూపాయలు కనుక మనం నూకలు అయితే రారేజ్ కోసం ఇస్తే ఒక 600 కోట్లు అవుతుంది. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి గారు ఒక 600 కోట్ల రూపాయలకు ఎంత వెనుక తీసినట్టు? అందుకనే ఇవన్నీ ఎంత
अंत संकुचित मैं वैखरी अभी नैन अने अहंकार नादी अने भावना ने भावना तप इन निजमें का गुर्तपेटे प्रधानमंत्री गारा मुख्यमंत्री गारा प्रजा आस्तुक केर टेकर् कापड़दारे रूलर्स अटं रूलर्स काबटी देशमेमी राष्ट्रमेमचना रे समन्वय तो इला डबल बेड्रूम इलिए कोई लक्षल संख्य में डबल बेड्रूम इच्छी केन्द्र प्रभुत्म का केवल संकुचित बुद्धि तो इक मेमिस्ट मे का कटिस्टी इप्डा इन कहीं राष्ट्र केन्द्र प्रभुत्म वाल निबंधन एवतो वाल क्रैटीरिया दाने प्रकार कूल्लो मूड लक्षल इंडो वाल जाग्रत इच्छे अवसर में मन लक्ष रूपये रूम लक्ष रूपये सपोर्ट इला लक्षल मंद इंटे केवल संकुचित आलोचन तो केन्द्रमें माधगर मेमुना अंत गोप इंटर भावन तो इवा दी अभी कटले कटे सर नमस्ते नैन सतीश पॉलिटिकल वॉइस धरने की सप्लीमेंटरी धरने एमो रैतवे हैदराबाद चुटपा मुफ नलब संवर डिस्प्यूट लैंड रात्रि की रात्र आकाश हारम्या कड़ी दीन वनक एवर दाने पैन चर्च जो रेडवदी ले बंट संजय गार किशन रेडी गार मध्यन लेकिन कम्यूनिटी की वाल कम्यूनिटी की मध्य पार्टी डिवीजन वने चर्च जो दाने पैन अभिप्रा कुलपरम डिवीजन वस्तायी इकड आर्गुमेंट वस्ते अट चांस उ तपड़ अटे इंत अंकने गजकन गोकन तक टमा विद्यू उठाइए गटाड़ी रेडवे नैन वो ब्रह्मांड्यक्ष किशन रेडी गाड़ा अंदर कल पोनाम जॉन रेप पार्टी बोतम चेयर में ब्रह्मांड बंट संजय गारु नैन का किशन रेडी गारु गोप कल अंदर कल पे तप इंकोट ले मूडोदी इवास एवर मंत्री उड़ा ये कीलक निर्णय से मुख्यमंत्री गारी आदेश लेकिन मुख्यमंत्री गारी अमति लेकिन जरगद इकड़ी मुफ्ई नलब प्रईवेट व्यक्त मध्य डिस्प्यूटेड लैंड प्रईवेट व्यक्त गवर्नमेंट मध्य लैंड कोई संस्थल गवर्नमेंट मध्य भूमि यानी इवन मुख्यमंत्री गारी कंसल जो तप वेरे कंसल जो आस्कार राजेन्द्र गारु मल्ल फेडरल फंड तेरे पैक कनबड़ता गत पार्लमेंट इलेक्शन्स इदे ममता बेनर्जी वीलू केसीआर कल ताजा तमिलनाडु मुख्यमंत्री स्टालिन कल कांग्रेस बीजेपी प्रत्यामय का मतलब देशव्याप्त प्रत्यामय शक्ति कावाली वृधा विषय में देशमंत तिगता केसीआर धरना वेदार इदी बीजेपी वामपक्षवादी वी बीजेपी चेर मनस्फूर्ति बीजेपी मनगढ़ कोल నేను మనస్ఫూర్తిగా బీజేపీలో కొనసాగుతున్నాను రాజకీయాలు ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయని చెప్పిన స్టాటిక్ గా ఉండవు ఒకటి రెండోది ఈ థర్డ్ ఫ్రంట్ లో ఇవన్నీ మీరు చూసిండు కాంగ్రెస్ లేని ఫ్రంట్ ఏమైందో మీరు చూసిండు కాంగ్రెస్ ఉన్న ఫ్రంట్ కూడా ఏమైందో మీరు చూసిండు కాబట్టి ఈ దేశ ప్రజానికానికి ఈ ఫ్రంట్ల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఇయల ముఖ్యమంత్రి గారు తిరుగుతా ఫస్ట్ తన రాష్ట్రమే సకరించుకోమని రాదు తర్వాత తిరుగుతారు చెప్పాలంటే అసెంబ్లీలో మీ వాయిస్ ఒకటి కానీ ఇప్పుడు ఫస్ట్ అసెంబ్లీలో ఆ రోజు తెలంగాణ కోసం పోరాడారు ఈరోజు ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ వస్తే ప్రజల మన తెలంగాణ ప్రజల సమస్యలు నెరవేరుతాయి అనుకున్నారు కానీ అవి ఏ మూలం కూడా నెరవేరలేదు ఇప్పుడు మీరు ఎలా యుద్ధం చేయబోతున్నారు ఒక యుద్ధం ఏది మన్న జరిగే యుద్ధం వేరు ఇప్పుడు జరిగే యుద్ధం వేరు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి నరసింహ గారు ఒక అసెంబ్లీ మాత్రమే పెద్ద యుద్ధ వేదిక కాదు ప్రజాక్షేత్రం నిజమైన యుద్ధ వేదిక గుర్తుపెట్టుకోండి ప్రజాక్షేత్రం అసెంబ్లీ అనేది ఒక సాధనం అసెంబ్లీ సమావేశం జరిగేది చాలా తక్కువ జరిగే సమయంలో తప్పకుండా మాకున్న పరిధిలో మాకున్న శక్తి మేరకు కొట్లాడే ప్రయత్నం చేస్తాం తెరాస నుంచి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఎంతమంది మీతో టచ్లో ఉన్నారు
ఎంతమంది అవకాశం ఉంది ఇంతకుముందే ఒక మాట చెప్పినా ఇక భవిష్యత్తు లేదనుకుంటున్నారు మెజారిటీ ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదనుకుంటున్నారు మెజారిటీ ఉన్నారు రేపు అందరితో కన్నిప్ప చేస్తారు కూడా ఇప్పుడు ఈ మాట అనే మంత్రులు పెట్టిద్దరు ఎవరుండరని మేమంతా ఈ కేసీఆర్ గారికి వెంటనే ఉన్నామని ఎమ్మెల్యేలు ఇస్తారు అది వేరు విషయం మీకు చరిత్ర ఆ గతంలో చెప్తున్నా రేపు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే నేను ఇంటనే ఉంటా అంటాడు రెండవది కొంతమంది మంత్రులు ఇప్పుడు అలా ఉన్నారు ఈ ఈ పార్టీనే పుట్టినా ఈ పార్టీ జెండా కప్పుకునే పోతా అన్నాడు తక్కడ మారిపోయింది అలా మంత్రి అయ్యాడు అందుకనే రాజకీయాల్లో అట్లా చెప్పడానికి రాదు సందర్భం సమయం ఉంటుంది ఏంటంటే ఇప్పటిదాకా మీతో ఎవరైనా టచ్ చేశారా అంటే మొన్న ఒక కేకే టచ్ చేసినట్టు చూసినాం కానీ ఇంకెవరైనా టచ్ చేసిందా అనేది ఆయన అడిగారు అది చెప్తారా ఒకటే రాష్ట్రానికి ఆదాయాలు రకరకాల ఉంటాయి మీకు తెలుసు పంటలు పండే ఆదాయం అది పాజిటివ్ ఆదాయం ప్రోగ్రెసివ్ ఆదాయం అది మద్యం సీసాల ఆదాయం నెగిటివ్ ఆదాయం అది అంటే మద్యం సీసాల మీద 30,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం ఏదైతే గొప్ప చెప్పుంటుందో గ్రామ గ్రామాన ఐదేసి చొప్పున పదేసి చొప్పున వేలం పాట పాడి ఇవాళ బెల్ట్ షాపులు పెట్టి ఉదయం 4 గంటలకే మద్యాన్ని అందుబాటులో పెట్టించి 30 ఏళ్ళకే 35 ఏళ్ళకే ఆ మద్యానికి బానిసలై చచ్చిపోతే తెగిపోయిన పుస్తల కన్నీళ్ళు తెగిపోయిన పుస్తల కన్నీళ్ళు ఆ భార్య భర్తను పోగొట్టుకొని చిన్న పిల్లల్ని వేసుకొని అనుభవించే నరకం ఈ సమాజానికి మంచిది కాదు మద్యం ద్వారా ఆరోగ్యం ఖరాబై చచ్చిపోయిన కొంతమంది మద్యం ద్వారా యాక్సిడెంట్ చచ్చిపోయిన కొంతమంది మద్యం ద్వారా ఆస్తులు మొత్తం సర్వనాశనం అయిపోయి కుటుంబాలు రోడ్డు మీద పడే పోతున్న కొంతమంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్న కొంతమంది మీకు తెలుసు ఇవన్నీ కూడా మద్యం ద్వారా వచ్చేటువంటి వినాశనం కాబట్టి 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల 30,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా వస్తున్నాయని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు దాని వెనుక ఎంతమంది ఆడబిడ్డల పుస్తల తాళ్ళు తెగి ఎంతమంది తల్లులు అనాథలుగా మారి ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతుందో అవి చూస్తూ తెలుస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు ప్రభుత్వం ఇలా ఎట్లున్న టార్గెట్లు పెట్టించి సిటీలకు పర్మిషన్లు ఇచ్చి తాగిపోయి మద్యవాదాన్ని పెంచాలనే పరిస్థితి వచ్చింది ఇది అరిష్టం సంక్షేమంలో పెన్షన్లకు 9,000 కోట్ల రూపాయలు ఇస్తారు 9,000 కోట్ల రూపాయలు మొత్తం 34 లక్షల మంది 40 లక్షల మందికి పెన్షన్ రూపాయలు ఇస్తే 30,000 కోట్ల రూపాయలు ఇంకో రూపాయలు వేసుకొచ్చుకుంటున్నారు వాళ్ళు ఇవాళ రైతు బంధు పెట్టిస్తామని చెప్పేది కావచ్చు లేకపోతే ఇతరత్ర చెప్పేది కావచ్చు ఇవన్నీ ఇచ్చి ఇంకో చేత్తో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా అరిస్తారని విషయం మరి మర్చిపోకండి మిత్రులకు ఇంకా ఎవరైనా అడిగేది ఉందా అందరూ తృప్తిగా అడిగినట్టే కదా అది ఇప్పటిదాకా చాలా మంది అడిగింది ఆ క్వశ్చన్ అదే 4-5 సార్లు వచ్చింది మళ్ళీ ఒక మాట చెప్పన్నా ఏ పార్టీలైనా కూడా సొంతంగా ఎదిగే ఆస్కారం ఉంటుంది ఒకటి ఇప్పుడున్న పరిస్థితులలో తప్పకుండా పునరేకీకరణ లేదా ఈ పార్టీలలో ఆ పార్టీకి పోవడం ఆ పార్టీలో ఈ పార్టీకి రావడం అనేది సహజంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ రేపు భవిష్యత్తు కలిగిన పార్టీ అని చెప్పి భావిస్తాను కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోరేటువంటి అనేక మంది లీడర్లు పార్టీకి వచ్చే ఆస్కారం ఉంటుంది పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా సమయంతో కలిసికట్టుగా ముందుకు పోతే నిజాలు తప్ప ఏదో పాత వాళ్ళ ద్వారానే వస్తుంది లేదా కొత్త వాళ్ళ ద్వారా వస్తుంది తప్పు అందరూ కలిసికట్టుకుంటేనే ముందుకు పోతారు లాస్ట్ విఆర్ఓల వ్యవస్థ ఇప్పుడు అది
ఇప్పుడు ఆగిపోయి ఉన్నా సార్ అది ఉండాలా వద్దా అసలు ఓన్లీ కలెక్టరే చూస్తున్నాడు మిగతా వాళ్ళు అంతా నామమాత్రంగా ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం మీకు తెలిసే రెవెన్యూ వ్యవస్థలో వీళ్ళందరూ నామినల్ అయిపోయింది ఆర్డీఓ పని నుంచే స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి సరే వ్యవస్థ ఉండాలి వాళ్ళు మంచిగా పనిలో పెట్టుకోవాలి ప్రజలకు సేవలు అందించేటువంటి భాగ్యం కల్పించాలి ఇంకా కంక్లూడ్ చేద్దామా లేదు లేదు జనరల్ రిపోర్టర్లకి అంటే ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి రావడం అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి రాజేందర్ గారు స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను యాక్చువల్గా తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు నియామకాలు నిధులు మూడు 69 ఉద్యమం అసలు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడుతో విడిపోయినప్పుడు ఒక బంట్రోత్ ఉద్యోగం కోసమని అన్నాం మనం ఇప్పటికీ చెప్తా ఉంటాం ఒక బంట్రోత్ ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి కాన్ఫ్లిక్టే రాష్ట్ర విభజనని నంది పలికింది 69 ఉద్యమంలో కూడా ఉద్యోగులు విద్యార్థుల పాత్ర ఎక్కువ ఈ మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది బలిదానాలు చేసింది కూడా విద్యార్థులే కానీ వీళ్ళెన్ని రైతు బంధు ఇచ్చినా దళిత బంధు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా గ్రామాలలో పేద గుడిసెలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చదువుకున్నారు ఇప్పటిసారి ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా కూడా పీజీల వరకు గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నియామకాలు వాళ్ళు ఇచ్చిన పిఆర్సీ కమిటీ రికమెండేషన్ ప్రకారంగానే 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్పింది కాబట్టి ఇవాళ ఈ దఫ అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కాబట్టి 2011లో వేసినటువంటి గ్రూప్ వన్ తప్ప ఇప్పటిదాకా గ్రూప్ వన్ లేదు ఇక్కడ ఉద్యోగాలు అక్కడ ఇక్కడ ఇస్తే కూడా ఎవరికి ఇచ్చిందంటే కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ కొద్ది మందికి టెంపరీ ఉన్న వాళ్ళకు కొంత గ్యారంటీ ఇచ్చి సబ్స్టేషన్లో 20,000 మందికి ఆర్టీజన్ కార్మికులు తీసుకున్నారు బొగ్గు గనులలో కొంతమందికి కొన్ని ఉద్యోగాలు కల్పించారు డిపెండ్ ఆఫ్ ది ఉద్యోగాలని ఆర్టీసీలో న్యాచురల్గానే 2 ఏళ్ళకోసారో 3 ఏళ్ళకోసారో పర్మనెంట్ చేసే దానికోసం అంగీకరించింది తప్ప ఇంకా ప్రజలు ఉద్యమాలు చేస్తున్న అణచివేయడానికి పోలీసుల ఉద్యోగాలు పెంచింది తప్ప కానీ నిజంగా టీచర్ల ఉద్యోగాలు కావచ్చు లేదా ఇతర డిపార్ట్మెంట్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిల్లో మాత్రం ఉద్యోగాల నియామకాలు లేక వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైంది కాబట్టి చివరికి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు తల్లి మీద భారం లేకుండా ఉండడం కోసం 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టో రాసుకున్నారు మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీతతో సమానమని చెప్పిండు బైబిల్తో సమానమని చెప్పిండు ఖురాన్తో సమానమని చెప్పిండు కానీ అది చిత్తుకాయలు లెక్క ఇలా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం కాబట్టి విద్యార్థులుగా నేను ఒక అప్పీల్ చేస్తున్నా ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఒకటి రెండవది ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా మిత్రులందరికీ కృతజ్ఞతలు ఈరోజు మేము అడగగానే ఈటల రాజేందర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు అయితే మా తరఫున జర్నలిస్ట్ల తరఫున ఈటల రాజేందర్ గారికి ఒక డిమాండ్ ఒక విన్నపం కూడా అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డం తెలంగాణ కోసం చిన్న పత్రికలు కానీ జర్నలిస్టులం కానీ వ్యక్తిగతంగా తెలంగాణ రావాలని ఆ రోజు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణను సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణ జర్నలిస్టులకు ఏదో చేస్తారని చెప్పి అనేక రకాలుగా భావించినాం కానీ ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన 7 సంవత్సరాల తర్వాత ఒక్క జర్నలిస్టు కూడా గజం జాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాలేదు ఇండ్లు నిర్మించిస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసి అనేక రకాల మాటలు చెప్పి మోసం చేసి ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు కాకపోతే గొప్పగా చెప్పుకుంటున్నారు ఇలా చాలా ఇబ్బందిగా అనిపించినటువంటి అంశం ఏంటంటే చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 2 లక్షలు ఇస్తున్నామని చెప్పి మేమేమడుగుతున్నాం అంటే చనిపోయిన తర్వాత 2 లక్షలు 5 లక్షలు ఇచ్చుడు కాదు కనీసం బతికున్నప్పుడు ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇమ్మని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అట్లనే ప్రతి జర్నలిస్ట్కి జిల్లాల్లో అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో చిన్న జిల్లాలు అన్నీ కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో తెలంగాణలో అన్ని జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అట్లనే 10 లక్షల రూపాయల విలువైనటువంటి హెల్త్ కార్డులు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలి పిల్లలకు ఉచిత విద్య అట్లాంటి సౌకర్యాలు కల్పించాలి అట్లనే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జర్నలిస్ట్ వేరే వృత్తి చేసుకోలేకపోతున్నాడు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా
పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి మేము మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాలపైన కూడా ఈటల రాజేందర్ గారు మాకు ఒక హామీ ఇవ్వాలి. రేపు అసెంబ్లీ ఎప్పుడు మొదలైనా సరే ఆ అసెంబ్లీలో మా తరఫున వాళ్ళ వాణి వినిపిస్తా అని చెప్పి ఒక మాట ఇవ్వాలి. రెండో మాట ఏంటంటే ముఖ్యమంత్రిగా అంటే ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఈ ప్రభుత్వంలో సాధ్యం కాకపోతే కనీసం మీరు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మీరు ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. రెండు విషయాలు, ఒకటేమో ఎక్కడ ఎవరు బాధితులున్నా బాధలు ఎదుర్కొనే వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు వాళ్ళ పక్షాలు నిలవడమే నా బాధ్యత. మీకు తెలుసు ఇందిరాబాగ్ ద్వారా ఎన్ని సంఘాలు టెంటేజ్ ఉద్యమాలు చేస్తే వాటికి మేము మద్దతు ఇచ్చినాం. లేకపోతే జర్నలిస్టుల సమస్యల కోసం కూడా నా మద్దతు ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే 100% రేపు అధికారంలోకి వచ్చేది బీజేపీనే కాబట్టి బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత అందరి పార్టీగా ఉంటది తప్ప కొందరి పార్టీగా కొందరి ప్రభుత్వంగా ఉండేటువంటి ఆస్కారం లేదు. మూడోది ప్రోగ్రెసివ్గా ఉంటది తప్ప రిగ్రెసివ్గా ఉండేటువంటి ఆస్కారం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా మా అఖిల భారత IFWU వర్కింగ్ కమిటీ సభ్యులు నరసింహ గారిని కోరుతా ఉన్నాం. మీడియా ప్రెస్కి పిలవగానే ఈటల రాజేందర్ గారు రావడం చాలా సంతోషం. అట్లాగే అలాగే సభ అధ్యక్షులు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కపర ప్రసాద్ గారు మరియు మన జనరల్ సెక్రటరీ బెంగిస్వామి గారు వీళ్ళందరూ ఈ సభలో పాల్గొని ఈ దాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు